ఈ జైలుకు పోయి వచ్చిన తర్వాతనే కొంచెం తీరు ఏమైనా మార్చుకునే ఉద్దేశం ఉన్నదా మరి కవితని గాని కేసీఆర్ ని గాని కేటీఆర్ ని గాని ఎందుకు పర్సనలైజ్ ఎందుకు అవుతున్నాయి లంగాంటం లుచ్చాంటం నువ్వు చేస్తే సంసారం యూత్ లోడ్ చేస్తే విచారం అని ఎందుకు చేస్తా ఉన్నావు కేటీఆర్ మోడీ ఇద్దరు ఒకటే పంచుకున్నారు అలంతా దొంగలు దొంగలు అన్నట్టు మాట్లాడినారు అన్నీ అయిపోయినాయి అలా ఆఫర్లు అన్నీ అయిపోయినాయి नमस्ते मैं अन्न दू इदे कदा डौट चेप्ता आमुच्चट अन्नक असल टाइमे दोरुकुतलेदब्बा गत 10 संवत्सराल नुंचि ओक्कसारी वेर्वेर दग्गर पनि चेसुकोनि मोदलुपेट्टाक कलुसुडु चाला कष्टमैपोयिंदि अन्न फुल् बिजी अयिपोयिंडु कानी पेद्दलु ओक माट अंटारु मीकु यादुंदो लेदो एदैते उद्यम वनंल वेरिगे मोक्कुंटदो इदि एदो ओक रोजु गट्टिगा वेल्तदि बुलेट लेक्क अनि अंटारु अट्लाने वेल्तडु मन अन्न आयन्ने तीन्मार मल्लन्न मरी आयन की नाकुन्न अनुबंधमु अन्ना चेल्लेलकु सोंत अन्ना चेल्लेलकु एट्लांटि अनुबंधं उंटदो అలాంటి మంచి అనుబంధం మరి మస్తు ముచ్చట్లున్నాయి మస్తు లొల్లి ఏవోతున్నాం మేము ఇయాల మీరు చూస్తూనే ఉంటుంటారు మరి మొదలు పెడదాం నమస్తే అన్న నమస్తే రా ఎట్లున్నా అన్న బాగున్నా తల్లి నువ్వు బాగుండాలని కోరుకుంటున్నా నేను ఎప్పుడు కానీ ఇట్లా నువ్వు నాకంటే బాగుండాలని కోరుకుంటా అబ్బా సంపే పో కానీ నువ్వు ఇట్లా జైలుకు పోవడే నచ్చలేదు నాకు మళ్ళీ ఊకే అంటే ఎవరో ఒకరు పోకపోతే మరి ఎవరు పోవాలి అన్న రైతులు పోవన్నా जैल को जैल को वर्वा तीर मार्चकने उदेश मन इन नीचे संवसरा चूस्ट ना मारपे फ्लक्चुएट मारो तग्यो अट्लाम ले पंदा मारी मुख्यमंत्री मारी प्रभुत् मारी आ रोजू मन मन कल में నేన అంతకంటే ముందు అంటే నేను 2000 సంవత్సరం నుంచి పని చేస్తూ ఉన్న జర్నలిస్ట్ గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని విమర్శించినాం లేకపోతే ఆయన పని తీరును విమర్శించినాం ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వచ్చినప్పుడు ఆయనను విమర్శించినాం అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు టీడీపీ వాళ్ళు ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా ప్రభుత్వాన్నే విమర్శించినాం ఇక్కడ ప్రతిపక్షం నుంచి ప్రభుత్వం వైపు పోయి మార్పు చెందినటువంటి వ్యక్తి కేసీఆర్ కాబట్టి మారాల్సింది మనం కాదు ప్రభుత్వం మారాలి ప్రభుత్వ విధానాలు మారాలి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకోవాలి అయితే ఈ ఒక విషయం అడగబుద్ది అవుతుంది ఏందంటే నువ్వు అన్నట్టుగా ప్రతిసారి మనము మొదల నుంచి కూడా ప్రభుత్వాన్ని ప్రభుత్వం పెడుతున్న పథకాలు ఏ పార్టి జనాలకు చేరుతనే అనే ముచ్చటపైన ఎప్పుడు కూడా మన డిబేట్ గాని లేకుంటే మన సెటైర్ గాని ఉండేది అవును కానీ ఈసారి ఏమైపోయింది అనిపిస్తుంది అంటే నీ విషయంలో చాలా పర్సనల్ గా పోతున్నట్టు అనిపిస్తుంది ఎట్లా కవితని గాని కేసీఆర్ ని గాని కేటీఆర్ ని గాని దొరసానానుడు గాని అంటే కొన్ని మాటలు ఎందుకు పర్సనలైజ్ ఎందుకు అవుతున్నాయి అన్న విషయము జనాలకు కొంచెం ఆలోచన ఇప్పుడు ప్రపంచంలో వచ్చేటువంటి ప్రతి మార్పుకు కేసీఆర్ ఒకడే కారణమైనప్పుడు టార్గెట్ అటే పోతది ఎప్పుడైనా ఇప్పుడు విద్యాశాఖ మంత్రి చెప్పాల్సినటువంటి ప్రెస్ మీట్ కేటి రామారావు చెప్పినప్పుడు లేకపోతే విద్యుత్ శాఖ మంత్రి మాట్లాడాల్సినటువంటి అంశాన్ని కేసీఆర్ మాట్లాడినప్పుడు పవర్ సెంటర్ ఒకే ఇంట్లో ఉన్న తర్వాత 100% వాళ్ళే టార్గెట్ అవుతారు మిగతా వాళ్ళంతా పప్పెట్ అంటను ఏముంది కదా వాళ్ళ చేతిలో ఏం లేదు వాళ్ళ చేతిలో మిగతా మంత్రుల చేతిలో ఏం లేదు కేవలం కేసీఆర్ కు పర్సనల్ గా పోతా ఉన్నారు అనేటువంటి మాట నాకు మాట చెప్పండి పర్సనల్ అంటే ఏంది మనిషిని వ్యక్తిగతంగా తిట్టడం నీ శరీరానికి ప్రభుత్వం అనేటువంటి పదం అంటకుంటూ బయట ఉంటను పర్సనల్ యువర్ రిప్రజెంటేటివ్ 4 కోట్ల మంది ప్రజలకు నువ్వు ప్రతినిధివి నువ్వు పర్సనల్ ఎట్లంటో ఆయన అనదు తప్పది అంటే ఇప్పుడు గతంలో చూసుకున్నట్లయితే కేసీఆర్ కొన్ని కేసులు పెట్టడం జరిగింది కొన్ని ఛానళ్ళ మీద ఎందుకు అంటే ఆయన మీద పర్సనల్ గా దాడి చేసిండ్రు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిట్లా పాస్ పైన కళ్ళు దాయేటుడని ఇట్లాంటి కొన్ని మాటలు అన్నారు ఆయనని అనేసరికి ఇది ఎక్కడ కథ నువ్వు వ్యతిరేకించు మాట్లాడు నువ్వు ఇష్యూ గురించి మాట్లాడు మనిషి గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది అని దాంట్లో న్యాయం ఉంది అనిపించింది ఒక ఎత్తు వరకు yes న్యాయం 100% ఉంది కానీ నీవు పోలీస్ సెక్షన్లు నీ చేతిలో ఉన్నాయి కాబట్టి నువ్వు ఇంపోజ్ చేయగలిగినో వాళ్ళపైన దాడులు చేయించగలిగినో కేసులు పెట్టించావు
ప్రధానమంత్రిని పట్టుకొని చెప్రాష్ గాడు ఎందుకు పనికి రానోడని ఇదే కేసీఆర్ తిట్టిండు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మనం జర్నలిస్ట్లం కాబట్టి మనం నేను చెప్తా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని రండా అని తిట్టిండు. ఇదే కేసీఆర్ అంటే ఇప్పుడు ఆయన తిడుతున్నాడు నువ్వు తిడుతున్నావు. నేను అంటలేను అట్లా. అంటే నువ్వు చేస్తే సంసారం యూతులోడ్ చేస్తే వ్యభిచారం అని ఎందుకు చేస్తావు నువ్వు? నువ్వు నేర్పిన లాంగ్వేజ్ ఈ తెలంగాణ ప్రజలకు మనం ఎట్లా మాట్లాడాలనేది నువ్వు నేర్పినటువంటి లాంగ్వేజే. ఇవాళ నువ్వు అధికారంలోకి రాగానే ఈ లాంగ్వేజ్ మాట్లాడకూడదు, ఇట్లా ఉండకూడదు అని చెప్పి ఒక నియంతలా వ్యవహరిస్తూ ఉన్నావు చూడు. నువ్వు మారిపోయినావు ముఖ్యమంత్రి అని చెప్తా ఉన్నావు. మరి కవిత ఇష్యూలో కూడా ప్రతిరోజు కవిత అక్కని తిట్టకుండా అయితే ఉండవు నువ్వు. అసలు తిట్టిన మాట ఏందో చెప్తే నేను చెప్తా. ఇప్పుడు మామూలుగా కవితక్క వార్త ఏదో ఒకటి వచ్చింది అనుకో, ఈమె పెద్ద దొరసాని, ఇక ఈమెగా అనుకున్నది రాష్ట్రాల్లో ఆడబిడ్డ. నేను దొరసాని కాదు దళితుని బిడ్డ అని చెప్పాను చూద్దాం. నేను దొరసాని కాదు దళితుని బిడ్డ అని చెప్పాను, ఎందుకంటే దళిత ముఖ్యమంత్రిని చేస్తాను కదా, సారే దళితుడు అనుకుందాం. నేను దళితుని బిడ్డ అని చెప్పమని చూద్దాం. అంటే ఇప్పుడు ఆమె దొరసాని కాబట్టి దొరసాని అంటున్నా. మరి అంతే కదా, ఇప్పుడు కేసీఆర్ దొర అయినప్పుడు దొరసాని ఏమైతుంది కదా, ఎట్లయినా అట్లా వచ్చిన ఆ యాంగిల్ వచ్చి తిడుతున్నాం అనమాట. అయితే తిట్టడం కాదు, దొరసాని అంటే తిట్టడమా? తిట్టేనా ఇక్కడ ఉందా? మనము చిన్నప్పుడు మన అమ్మలు నాన్నలు కొద్దిగా ఉన్నత వర్గాల వాళ్ళని దొరసాని జర నీళ్ళు పోయి దొరసాని జర పని ఉంటే ఇటువంటివి అంటారు కదా, అది తప్పెట్లా అవుతుంది ఇప్పుడు అంటున్నా నేను. ఇప్పుడు కేసీఆర్ కూడా నువ్వు లంగలు లుచ్చాలు అండం జరిగింది చాలాసార్లు, నేను చాలాసార్లు విన్నా. మళ్ళీ దీని గురించి అంటే ఒక విషయము, ఒక వీడియో వింటావా నేను వినిపిస్తా? అయితే 2009లో ఈయన నిరాధార దీక్షకు పోయి వచ్చిన తర్వాత ఆయన పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టి తెలంగాణ లాంగ్వేజ్ ఎట్లుంటుంది అని చెప్పిండు కేసీఆర్. తెలంగాణ లాంగ్వేజ్ ఎట్లుంటుంది అంటే మేము లంగా అంటాం, కేసీఆర్ చెప్పిన లాంగ్వేజ్ ఇది, లంగా అంటాం, లుచ్చా అంటాం, సన్నాసి అంటాం. మీ లాంగ్వేజ్ ఎట్టుంటుందా? బుల్లే బాయ్ అంటారు. ఈ మలపల్లి చివరస్థ కాడికి పోయి అనుసూద్దామా ఈ మాట? ఇవే కేసీఆర్ చెప్పిన మాటలు. ఒక్కసారి ఇది విన్నాక మనం నెక్స్ట్ క్వశ్చన్ పోతే కూడా మనకు క్లారిటీ. ఎందుకంటే అసలు బూతు అనే పదానికి కేసీఆర్ సరిగ్గా సూట్ అయ్యేటువంటి మనిషి. ఓ ఒక్క కథనా ఒక్క లెక్కనా కేసీఆర్ బూతుల మీద లంగా అంటంలో మీకు గూగుల్ అలా కొట్టి చూస్తే 100,000 వస్తాయి కేసీఆర్ బూతులు. అంటే నేనేమంటున్నా అంటే నాకు ఇవి సడన్గా దొరుకుతలేవు ఇందులో కానీ. ఇంకా ప్రజలందరికీ తెలుసు కేసీఆర్ బూతుల గురించి, సపరేట్గా నేను చెప్పాల్సిన పని ఏం లేదు. తెలంగాణ ప్రజలు ఇవాళ మాట్లాడుతున్నటువంటి భాష తెలంగాణ భాష, ఆ భాషనే కేసీఆర్ కూడా మాట్లాడిను మాట్లాడుతున్నా. ఓకే, ఈ ఆన్సర్ ఏదైతుందో నువ్వు ఇచ్చిన దానికి, సరే కేసీఆరే రిప్రజెంటర్ కాబట్టి మొత్తం రాష్ట్రానికి ఆయన మాట్లాడితే నేను మాట్లాడుతున్నాను నువ్వు అంటున్నావు కాబట్టి నేనేమంటలే. కానీ నువ్వు పార్టీలను పట్టుకొని గాడిదలు అన్నావు అంటాం, అదో గాడిది ఆ గాడిదని ఎక్కిన నేను, ఇంకో గుర్రం దొరికేదాకా ఇంకో గాడి దొరికితే ఇంకో గాడిది కూడా ఎక్కుతా నేను. అంటే ఇప్పుడు నువ్వు ఆ బల్బ్ వేయాల, ఆ బల్బు ఫెయిల్ అయింది కొత్త బల్బ్ పెట్టాలా? నీకు ఇక్కడ హైట్ లేదు, నీ టార్గెట్ బల్బ్ పెట్టడమే కదా. ఈడ గాడిది ఉంటేంది, చైర్ ఉంటేంది, ఏది ఉంటేంది? నువ్వు బల్బ్ పెట్టాలనుకున్నప్పుడు దీని గురించి ఆలోచించకూడదు. నీవు నీ ప్రజలకు అధికారం దక్కాలన్నప్పుడు నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నంలో గాడిద వచ్చిన ఎక్కాలి, గుర్రం వచ్చిన ఎక్కాలి. అంటే నీ ఉద్దేశం ఏంది? అన్ని పార్టీలు గాడిదలు అంటున్నావు. అన్ని పార్టీలు గాడిదలు అనట్లేదు నేను. నీ అవసరం తీర్చడం కోసం, నీ అవసరం ఉంటే అది గాడిదైనా గుర్రమైనా నీ అవసరం తీరడం కోసం ఎక్కాలి ఆ బల్బ్ పెట్టడం కోసం అని చెప్తున్నా. కానీ నువ్వు చెప్పిన కాంటెస్ట్ ఏదైతుందో ఈ మాట నేను కాదు రంగ, నీకు విషయం ఏంటంటే కాన్శీరామ్ గారు చెప్పారు ఈ మాట. ఈ మాట తిన్మార్మలన చెప్పిన మాట కాదు, అది కాన్శీరామ్ గారు బీఎస్పీ వ్యవస్థాపకులు. ఆయన ఏం చెప్పిందంటే పక్కనే లాల్కృష్ణ అద్వానిని కూర్చుండబెట్టుకొని, పివి నరసింహారావును కూర్చుండబెట్టుకొని, నేను ఈ బహుజనులకు రాజ్యాధికారం రావడం కోసం ఈ గాడిదైన ఎక్తా ఈ గాడిదైన ఎక్తా అని చెప్పిండు. అంటే మీకు ఆ ఇండెప్త్ విషయం తెలియదు, ఇక్కడ నేను మాట్లాడిందే మీరు చెప్తా ఉన్నారు కానీ ఆ అంశంలోంచి పుట్టింది ఇది. సరే, ఇప్పుడు మీరు కాంగ్రెస్ బీజేపీ ఆ నడమ ఒకసారి కోదండరామ్ సార్తో కండు వేసుకొని తిరుగుడు ఇవన్నీ చూసినాం, అందరు చూసిర్రు. సో గాడిద గాడిద అన్నారు, మరి ఇప్పుడు నువ్వు పెడుతున్నది ఒక గాడిదనైనా? అయితే ఫస్ట్ ఈ మూడింటి గురించి మాట్లాడుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో నాకేం సభ్యత్వం లేదు ఎప్పుడు కూడా, కోదండరామ్ పార్టీలో నాకేం సభ్యత్వం లేదు ఎప్పుడు కూడా, ఒక భారతీయ జనతా పార్టీలో ఉండే మొన్నటి వరకు. ఇక రెండో విషయం ఏంటంటే ఒకవేళ ఈ గాడిదే ప్రజల చేతుల్లోకి రైట్ టు రీకాల్ అనే హక్కు తెస్తుంది అనుకుంటే ఇది గాడితో సమానమే నాకు. అర్థమైందా?
అంటే నువ్వు పెట్టిన పార్టీనా ఎవరిదైనా గాడిది గాడిదే. ఇది ప్రజలకు రైట్ టు రీకాల్ అనేటువంటి హక్కు తీసుకురావడానికి ఇది పనిచేస్తది అనుకుంటే, ఈ గాడిది పనిచేస్తది అనుకుంటే గాడిది, పొయిల బూడిది పనిచేస్తది అనుకుంటే పొయిల బూడిది. అంటే గాడిది అంటే ఏమనుకుంటున్నావు నీ నీ అంద అదలో మామూలుగా మనం ఎవరైనా తిట్టేటందుకు వాడే పదం అది. నో, అది గాడిదలు బంగపడతాయి, గాడిదలు బాధపడతాయి. గాడిదలు రజకులు బట్టలు ఉతుకుతే చెర్ల దగ్గర నుంచి బట్టలు మోసుకొస్తాయి. గాడిది తన శరీర బరువు కంటే రెట్టింపు బరువును మోస్తుంది. గాడిది అనేటువంటిది తిట్టు గాడిది పాలు కూడా అంతా ఉంటారు ఆడాడ. గాడిది పాలు మేక పాలు గాడిదకున్న గొప్పతనం తెలుసుకుంటే మనం గాడిదని అవమానించలేము. అయితే ఇప్పుడు ఏమంటావు ఆ పార్టీలన్నీ చాలా గొప్పవి, గాడిదలు అంత గొప్పవి అంటున్నావు? అంతే కదరా. అంతేనా? మరి గుర్రం అని ఎందుకన్నావు ఆడనే పక్కకి? గుర్రం దొరికేదాకా గాడిద ఎక్కుతా? గాడిది బరువు మోయగలుగుతుంది, గుర్రం పరిగెత్తగలుగుతుంది. ఆ ఈ గాడిది మీద ఆ బరువును తీసుకుపోయి గుర్రం మీద పరిగెత్తడానికి ఉపయోగిస్తారు. బాగుంది. ఇదేదో పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటున్నట్లేదు, వెటర్నరీ డాక్టర్ కోసం మాట్లాడుకుంటున్నట్టు. ఎప్పుడైనా ఒక పదాలు సహజంగా జరిగేటువంటి ఒక చర్చలో కొన్ని వస్తూ ఉంటాయి, ఆ పదం చర్చ కాకూడదు. ఎప్పుడు దాని వెనకాల ఉన్నటువంటి ఇంటెన్షన్ చర్చ కాదు. అయితే దాని వెనకాల ఉన్నటువంటి ఇంటెన్షన్ తెలుసుకోనికి తెలంగాణ నిర్మాణ పార్టీ అంటివి. తెలంగాణ నిర్మాణం కాలేదా? అంటే తెలంగాణ నిర్మాణం అంటే ఎట్లా నిర్మాణం అంటే, తెలంగాణ రాష్ట్రం ఏ అంశాల మీదైతే తన హృదయాన్ని పనంగా పెట్టి కొట్లాడిందో ఆ అంశాలు నిర్మాణం కావాల్సినటువంటి అంశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నటువంటి సంపద ఈ ప్రజలందరికీ సమానంగా దొరికినప్పుడు, సమానంగా పంచుకున్నప్పుడు అది నిర్మాణం అంటారు. సంపద కేసీఆర్ కేసీఆర్ ప్రగతి భవన్ కట్టుకుంటే, కేసీఆర్ సచివాలయం కట్టుకుంటే నిర్మాణం అనుకుంటే అది కాదు. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలకు ఉద్యోగాల నిర్మాణం జరగాలి. ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఒక వ్యవసాయంగా వ్యవసాయ పరంగా అభివృద్ధి జరగాలి. ఇవి ఏవి జరగకుండా ప్రగతి భవన్ కట్టినాం, ఫామ్ హౌస్ కట్టినాం అంటే ఇది నిర్మాణం కాదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆశలు ఆశయాలన్నీ నిర్మూలించబడ్డాయి కేసీఆర్ చేత, కాబట్టి వాటిని మళ్ళీ నిర్మించాలన్న ఉద్దేశంతో చెప్పినాం. సో నిర్మాణ పార్టీ అని పెట్టినాం. మరి పార్టీకి క్యాండిడేట్స్ అంతా రెడీయా? అంటే మాకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు మాటి, మాకు మాకు ఆ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలంలో మా టీమ్స్ ఉంటాయి. ఒక ఒక 10 మంది పేర్లు చెప్పన్నా నీ టీం వాళ్ళది. ఎవరెవరు ఏ జిల్లా చెప్పన్నా చెప్పరాదు? ఏ జిల్లా అయినా పర్లేదు, నువ్వు 10 మంది చెప్పి ఇల్లు ఉన్నారు అన్నట్టు మేము కూడా గుర్తిస్తాం కదా. 10 మంది అంటే ఎంత ఎంతమంది కావాలి? మా ఏది కోరుకుంటే ఉంటుంది 10 మంది. నాకైతే ఇప్పుడు నువ్వు తెలుసు, భూమయ్య తెలుసు, గంతే. ఇంకెవరు తెలియదు, అందుకు అడుగుతున్నా. నీకు తెలియదేమో కానీ మాకు తెలుసు. అది అదే పేర్లు చెప్పన్నా. పేర్లు ఎందుకు రా, ఫోటోలు వివరాలు ఇస్తా తీసుకో. దేనికోసం నేను వాడాను? నీకన్నా తెలుసో లేదో. మా రాష్ట్ర కమిటీ, మా కోర్ కమిటీ ఎవరు, మన రాములు నాయక్, రిటైర్డ్ సిఐ నాగయ్య, దాసరి కాదు ఆయన, పుల్లూరు నాగయ్య, ఇంకో సిఐ గారు ఉంటారు, పుల్లూరు నాగయ్య, తర్వాత భావన, భావన మహిళా వింగ్ చూసుకుంటుంది, ఆ తర్వాత సునీత ఎవరు, యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి మహిళా వింగ్ చూసుకుంటుంది, ఆ తర్వాత రవి పటేల్ భూపాలపల్లి నుంచి చూసుకుంటాడు, రజనీ కుమారు జనరల్ సెక్రటరీ, ఇట్లా చాలా మంది. మరి వీళ్ళంతా ఛానల్ పనులు చూసుకుంటారా లేకపోతే పార్టీ పనులు చూసుకుంటారు? రేపు వాళ్ళు చాలా ఛానల్కి ఏం సంబంధం? వాళ్ళు ఛానల్ చూసుకునేటోళ్ళు కదా, ఛానల్కి సంబంధించిన ఫీడ్ అంతా అందించేటోళ్ళు కదా. వాళ్ళు ప్రాంతాల నుంచి రిపోర్టర్లు వేరు. రిపోర్టర్లకు తిన్మార్మలన్న టీంకి సంబంధం లేదు. వాళ్ళు వాళ్ళు వేరు, వీళ్ళు వేరు. నీ టీమే కదన్నా వాళ్ళంతా. టీం నా పర్సనల్ టీం, మల్లన్న టీం వేరు, క్యూ న్యూస్ వేరు. క్యూ న్యూస్లో పనిచేసే వాళ్ళు ఇప్పుడు లైవ్ పెట్టాడు, వీడియో పెట్టడు, వీళ్ళ వీళ్ళంతా ఎట్లయితుంది? అది వాళ్ళు నా లెక్కన ఎంప్లాయీస్ కదా, వాళ్ళకు దీనికి సంబంధం లేదు. అంటే క్యూ న్యూస్లో నువ్వు ఎంప్లాయా? ఎంప్లాయ్. క్యూ న్యూస్ నీది కాదు. క్యూ న్యూస్ ఫౌండర్ నేనే, కానీ క్యూ న్యూస్ నాకు కాదు. ఫౌండర్ నువ్వే కానీ ఇన్వెస్టిగేషన్ నువ్వు కాదంటూ, అంతేనా? అంటే విషయం ఏంటంటే అప్పుడు సెల్ ఫోన్తో నడిపించేది కదరా, దానికి ఆలోచన అదంతా. ఆ తర్వాత కొంతమంది ఇన్వెస్ట్ చేసినారు, ఇన్వెస్ట్ తర్వాత వాళ్ళు వాళ్ళ చేతి. మరి మొన్న వదిలే విజయశాంత్ అక్కతో కూర్చున్నప్పుడు చెప్పే కదా ముచ్చట, మాకున్నదే క్యూ న్యూస్, దానిపైనే మేము బతుకుతున్నామని. అవును, మరి మరి నేను చేస్తున్న జాబే క్యూ న్యూస్లో కదా. వదిలే గవర్నమెంట్ జాబ్ హోల్డర్ కదా. అరే ఆమె గవర్నమెంట్ జాబ్ హోల్డరే కాదంటలేము. ఆమె 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 జాబ్ పుణ్యాన్ని బతుకుతా ఉన్నాం అంతో ఇంతో కూడా. ఇంకా చెప్పాలి, నువ్వు ఇట్లా అంటావు, వందనేమో అట్లా అంటది, ఏంది? అంటే నేనేమంటుండ్రా, బ్రతక నీకు తెలియదారా మనం ఎన్ని ఏళ్ళుగా పనిచేస్తూ ఉన్నాము. ఆ రోజుల్లోనే
నేను వేలకు వేల రూపాయలు జీతాలు తీసుకున్నా, నీ విలువ ఏముంది, ఇలా కొత్తది ఏం లేదు. ఒకవేళ తీన్మార్ మల్లన కనుక క్యూ న్యూస్ అనేటువంటి ఛానల్, నేను ఫౌండర్ని లక్ష శాతం, వాటే గూగుల్లో కొట్టుకుంటే వస్తుంది కదా డైరెక్టర్స్ ఎవరు, దానికి అర్థం ఏందని. సో ఫౌండర్ అంటే ఫౌండర్ బాధ్యతలు ఏముంటాయి అన్న ఒక ఛానల్కి? అమ్మా ఇప్పుడు ఒక ఇప్పుడు సపోజ్ చెప్తా ఉన్నా, ఒక ఆలోచన, ఆలోచన వేరు ఇన్వెస్ట్మెంట్ వేరు. సో పైసలతో నీకు అక్కడ సంబంధం లేదంటావు? అక్కడ లేదు. మరి అట్లాంటప్పుడు కింద ఏవైతే విరాళాలు అడుగుతున్నావు దాంట్లో నీ అకౌంట్ నంబరు, నీ ఫోన్ పే, గూగుల్ పే నంబర్. అయితే విషయం ఏంటంటే అది టీమ్ సొసైటీకి, అక్కడ మీరు అది చదవండి. నా దగ్గర రెండు టీమ్ సొసైటీకి నువ్వు పెట్టిన అకౌంట్ ఏమో యాక్సిస్ బ్యాంక్, అయితే నీ పర్సనల్ ఏదైతే ఆంధ్ర బ్యాంక్ ఉందో దాన్ని కూడా అక్కడ పెట్టడం జరిగింది. ఆ రెండింటి అకౌంట్ నంబర్లు గూగుల్ పే నంబర్లకి నేను కూడా పైసలు పంపినా, నాకు కూడా తెలుసు. వెరీ గుడ్. అయితే దీని నుంచి ఏం చేస్తామంటే కరెంట్ అకౌంట్కి ఫోన్పే గూగుల్ పే ఇవ్వరు కరెంట్ అకౌంట్. అందుకోసం అని చెప్పి మేమేం చేసినామంటే, ఇప్పుడు దీనికి పంపించారు అనుకో, నాకు ఫోన్పే గూగుల్ పే పంపించారు అనుకో, ఇప్పుడు దీనికి ఏం చేస్తామంటే, ఇగో తీన్మార్మలం టీమ్ సొసైటీ ఉందా, వచ్చిన డబ్బుల్ని అకౌంట్కి పంపుతుంటాం. మళ్ళీ అకౌంట్కు పంపి ఈ పంపిన డేటా, ఆ డేటా ప్రతిదీ బ్యాంక్ టు బ్యాంకే కదా ట్రాన్స్ఫర్, దాంట్లో ఇష్యూ ఏముంది? సో ఎవరికి పంపుతావు మరి నువ్వు? ఎవరికి ఏంది పంపేది? ఇగోంద్రా ఇప్పుడు ఆ అకౌంట్కి నీకు వస్తున్నాయి అంటున్నావు. టీమ్ సొసైటీకి ఇక్కడ నుంచి అకౌంట్కి ఫార్వర్డ్ చేస్తాం. ఇప్పుడు నీకే చూడరాదన్నా, యాక్సిస్ బ్యాంక్ రెండు ఉన్నాయి. నాయిగారమ్మా ఇగో శ్రీ సూర్య హెల్త్ కేర్ యూనిట్, ఒకరికి సర్జరీ ఉంటే 57,000 రూపాయలు పంపించినాం ఇట్లా. అది ఇట్లా పంపుతాం అన్నట్టు దాని ఎమర్జెన్సీ కోసం. అంతే తప్ప తీన్మార్ మల్లన్న టీమ్ సొసైటీ కేసీఆర్ ఒప్పుకుంటే ఆడరా ఏమని ఈ డౌట్లు ఎవరెవరికి ఉన్నాయి అవన్నీ నేను క్లియర్ చేయడానికి. అవన్నీ ఏంటంటే ఇవన్నీ సిల్లీ క్వశ్చన్స్. అంటే ఆ అకౌంట్స్ నాలెడ్జ్ లేని వాళ్ళు, లేకపోతే అకౌంట్స్ నాలెడ్జ్ చాలా మందికి లేదు. నువ్వు అకౌంట్స్ నాలెడ్జ్ ఇస్తే నాతో సహా చాలా మంది నేర్చుకుంటారు. ఇప్పుడు ఎప్పటికీ రిటర్న్స్ ఫైల్ చేస్తూ ఉంటారు, దాంట్లో కంప్లీట్గా డాటా ఉంటుంది. అది చూసుకుంటే అయిపోయి ఏముందిరా. కేసీఆర్ కూడా గవర్నమెంట్ కూడా ఏంది బ్యాంక్ డీటెయిల్స్ అని ఎత్తుకపోయింది ఏమైనా చేయవచ్చు అని. ఏం చేసిండు అంటే బేసిక్గా ఇప్పుడు నాయకులు అందరు పత్తిత్తులు, నువ్వు ఒక్కని వేట్లు వేస్తావు అని నేను అంటలే. వాళ్ళే పెద్దరేం చేయడం లేదు, నాయకులు చేస్తున్నారు. వాళ్ళే బయటకు వస్తే వాళ్ళ మీద రైడ్ చేస్తారేమో అని నా బాధ. విషయం ఏంటంటే రైడ్ చేస్తే నా దగ్గర ఏముండే చెల్లి, నా గురించి ఏందో నాకు తెలుసు, నాతో పనిచేస్తున్న వాళ్ళకి తెలుసు. ఇప్పుడు నీ దగ్గర పనిచేసేటోళ్ళది కూడా కొంతమంది నీ వెనుక నడిచేటోళ్ళ పైన కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఎవరు ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడినట్టుగా నువ్వు ఇందాక లైవ్లో మాట్లాడుతుంటే కూడా విన్నా కదా నేను, చిలుక ప్రవీణ్ కావచ్చు, వీళ్ళందరినీ పేరు చెప్పుకొని బయట దందాలు చేస్తారు. గాల గురించి నేను మాట్లాడను చల్లి, ఎందుకంటే అంత సమయం వాళ్ళ మీద ఒక క్షణాన్ని కూడా నేను వృధా చేయదలుచుకోలేదు. సరే మరి నీ సంబంధం V6తోని ఏంది అనేది నాకు తెలుసు. V6తోని ఎలాంటి సంబంధం ఉంది అని అది రాను రాను బలపడ్డది, దాంట్లో డౌటే లేదు, అది తెలుసు. కానీ నువ్వు ఏదైతే సోషల్ మీడియా సదస్సు అని ఒకటి పెట్టినావు సమావేశం, ఆ రోజు సోషల్ మీడియా, ఆ రోజు పేపర్ని పట్టుకొని, వెలుగు పేపర్ని పట్టుకొని, ఇది వేరుగా లేకుంటే మన అందరి జీవితాలలో చీకట, ఇది ఏ ప్రజలకి ఏం కథ అని చెప్పేసి మాట్లాడినావు. ఆ టైంలో ఎందుకు అంత వ్యతిరేకం అవ్వాల్సి వచ్చింది దానికి? మళ్ళీ ఇప్పుడు ఎందుకు దాని చుట్టూ తిరుగుడవుతుంది? విషయం ఏంటంటే మంచో చెడో ఒక అంశం చర్చలో ఉన్నప్పుడే అది లైమ్ లైట్లో ఉంటుంది, పాజిటివ్ ఆర్ నెగిటివ్. అర్థమైందా? ఆ రోజు వెలుగు దినపత్రిక మా వార్తలకు ప్రియారిటీ ఇవ్వలేదు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆ రోజు మీ వార్తలకంటే నువ్వు చెప్పే వార్తలు కంటెంట్ చేస్తా ఉన్నాం కదా, యాజ్ ఏ క్యాండిడేట్గా ఎలక్షన్లో కంటెంట్ చేస్తూ ఉన్నాం కదా, ఆ సందర్భంలో మాకు ప్రియారిటీ ఇవ్వడం లేదు అని చెప్పి అట్లా ఆరోపణ చేసినాం దాన్ని. అంతే తప్పితే దానికి నీకు ఎటువంటి లొల్లే? మాకేం పంచాయతీ, మాకేమన్నా పంచాయతీ? అంత దోస్తానే, అంత దోస్తానే. మరి ఎంపీ వివేక్ సార్ని కూడా నువ్వు ఒక ఒక స్టేజ్ లో బాగా బ్లాక్మెయిల్ చేసి పైసలు తీసుకున్నావు అన్న ఒక వార్త ఉన్నది, మరి దానిపైన ఒకసారి కాల్ చేద్దాం. ఓకే వివేక్ సార్ కా, చలో చెయ్యి. నువ్వు చెప్తున్నావు అని చెప్తా అంటే ఇప్పుడు మళ్ళీ నీ సైడ్ ఉన్నారు కదా, తెలియదు కదా. అరే ఆయనే చెప్తాడు కదా. అదే అంటున్నా, ఇప్పుడు నీ సైడ్ ఉన్నారు కదా, మొత్తం V6 అంతా నీ సైడ్ ఉన్నదా? నువ్వు మాట్లాడిస్తా. హలో హలో సార్ నమస్తే. నమస్తే సార్, నేను రాములమ్మని, రచ్చ రాములమ్మ చేశారు కదా మీరు నన్ను. చెప్పమ్మా, బాగున్నారా సార్? అంత బాగానే. సార్ ఒక చిన్న ప్రశ్న జర అట్లా మీతో అడిగి తెలుసుకుందామని ఫోన్ చేసినాం గంత ఇద్దరం. ఏంటి అని అంటే మన నవీన ఉన్నాడు కదా మల్లన్న, సో ఈ మల్లన్న మీ దగ్గర మిమ్మల్ని ఒక స్టేజ్లో అంటే ఏదో ఒక విధంగా మీ దగ్గర నుంచి పైసలు నొక్కాలని, ఏదో ఒక తీరుగా బ్లాక్మెయిల్ చేసి పైసలు నొక్కడం అనేది నిజమా అబద్ధమా?
అబద్ధం 100% అంతేనా? మీ దగ్గర నుంచి ఎటువంటి లాభాలు పొందలేదా? లేదు. అంటే లాభాలు మా దగ్గర మంచి పని చేసిండు, మంచి పేరు ఛానల్ వచ్చింది, వారికి వచ్చింది. అంటే ఛానలే ఛానలే మల్లన్నకి రుణపడి ఉందంటారా? అంటే ఇద్దరు కలిసి పని చేసుకున్నారు, వాళ్ళిద్దరు కూడా మల్లన్న ఛానల్ కోసం మంచి పని చేసిండు, ఛానల్ మల్లన్న కోసం కూడా జనాల మధ్యలో మాట సార్ అన్న మాట్లాడతారట సార్ సార్ అది ఎవరో పుట్టించలేదు ఈమెనే పుట్టిస్తున్నది సార్ థాంక్యూ సార్ ఎందుకంటే మీరు మీరు అక్కడ బీజేపీ ఎలక్షన్ లో ఉన్నారు థాంక్యూ సార్ సో మరి నువ్వు ఫస్ట్ కాంగ్రెస్ తర్వాత బీజేపీ ఇట్లా పార్టీలు ప్రతి ఒక్కరు మారడం చూస్తున్నాం మనం నాకు అర్థమైతలేదు తల్లి కాంగ్రెస్ పార్టీలో నేను ఏం సభ్యత్వం తీసుకోలే సభ్యుని కాదు సపోర్ట్ చేసినా అంతే నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న క్రమంలో మా అభ్యర్థిగా పోటీ చేయమని కాంగ్రెస్ పార్టీ చెప్పినప్పుడు కాంటెస్ట్ చేసింది అది అంతేగాని నేను అందులో చేరడం నాకున్నటువంటి పనిలో భాగంగానే బయటకు వచ్చిన ఆహా నీ పనులకు అది అడ్డమవుతుందని బయటకు వచ్చినావా అంటే నీకు నీకు దానికి ఏమి అంటే వాళ్ళ యొక్క అజెండా నీకు సెట్ అయితే ఏం పంచాయతీలు లేవు ఏం గొడవలు లేవు నాకు ఇంత ఇన్సిడెంట్ అయితే సంజయ్ గారు రాలేదా మా ఇంటికి ఎవరు విజయశాంతి గారు రాలేదా అంటే విషయం ఏంటంటే పార్టీలుగా వాళ్ళని చూడరు ఎప్పుడు మనిషిగా చూస్తారు నేను కూడా అట్లాగే ట్రీట్ చేస్తాను అయితే పార్టీ సంగతి జరిసే పక్కకు పెడితే నీ ఛానల్ సంగతి మాట్లాడదాం అన్న క్యూ న్యూస్ అనే ఛానల్ని మీరు ఎప్పుడు లాంచ్ చేశారు 2018 అనుకుంటా 2018 అప్పుడు తీన్మార్ మల్లన్న అనే ఛానల్ ఉండేనేమో కదా లేదురా తీన్మార్ మల్లన్న అనే పేరుతో ఉన్న ఛానల్ మేబీ అనుకుంటే ఏదో ఏదో ఒకటి క్యూ న్యూస్ అనే ఛానల్ 2021 మార్చ్ వరకు లేదు మార్చ్ 5th ఎప్పుడో ఆగస్ట్ ఆ సమయంలో లాంచ్ చేసినాను కాదు క్యూ న్యూస్ అనేది ఎప్పుడు అంటే అప్పుడు బొమ్మక మురళి ఆఫీస్లో ఉంటుండే ఆ లోగోలు గీగోలు అంతా అప్పుడు డిజైన్ చేసింది చాలా రోజులు అయింది చాలా రోజులు క్యూ న్యూస్ అనే ఉండే క్యూ న్యూస్ అని మేము అంటే ఆ సెటప్ అంతా చేసినాము ఏ ఇయర్ అంటే పేరేముండే ఛానల్కి క్యూ న్యూస్ నవీన్ కుమార్ అని ఉంటుండే తీన్మార్ మల్లన్న అని ఉండే కదా మొదలు ఏదో ఒకటి ఉంటుండే నీ ఛానల్ గురించి నీకే గుర్తుకులేదు అవే అరే కాదురా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తాం దాని పేరు ఎన్నిసార్లు అయినా చేంజ్ చేసుకోవచ్చు ఇగో ఒక ఇప్పుడు ఛానల్ ఉన్నది ఇది ఈ ఛానల్ డైల్ న్యూస్ ఇంతకు ముందు ఫస్ట్ క్లిక్ అని ఉండే అలా వేరే వాళ్ళకి అప్పయ్యారు కాదమ్మా నేను మాట్లాడాను నాకు ఫస్ట్ ఫేస్బుక్కే ఉండే మరి ఫేస్బుక్ లోనే చేస్తుంటే ఫస్ట్ ఆ కాళేశ్వరం ఇష్యూస్ అవన్నీ అవన్నీ మన వాళ్ళు అప్లోడ్ చేస్తూ ఉండే దాంతో ఆహా ఇట్లా చేయొచ్చు అన్న ఉద్దేశంతో దాన్ని క్యూ న్యూస్గా మార్చి సరే క్యూ న్యూస్గా మార్చిన తర్వాత నువ్వు క్యూ న్యూస్ లాంచ్ చేసిన కొన్ని రోజులకే అంటే క్యూ న్యూస్ జనాలకు కనిపించిన కొన్ని రోజులకే అంటే ఒక నెల గ్యాప్లో అనుకో ఒక వార్త వచ్చింది నీ దాంట్లో ఏంది అని అంటే ఒక అమ్మాయిని 139 మంది రేప్ చేసే వార్త రైట్ ఈ వార్తని నువ్వెత్తుకున్నంతగా ఎవరు ఎత్తుకోలేదు తర్వాత తర్వాత చిన్న చిన్నగా వార్తలు దానిపైన ప్యాకేజీలు నడిచినాయి వేరే అన్ని ఛానళ్ళలో కానీ ఈ వార్త నువ్వు ఎత్తుకున్నంత మాత్రం ఎవరు ఎత్తుకోలేదు జనాలందరూ మల్లన్న అరే మల్లన్న ఆడోళ్ళ దిక్కు మస్తు సపోర్ట్ చేస్తాడు మంచి మనిషి ముందు నిలబడి నడుపుతాడు సో దీనిపైన నువ్వు చాలా చాలా మాట్లాడడం జరిగింది ఆ పిల్లని తీసుకొచ్చి కూసబెట్టుడు అయింది ముచ్చట అయింది అన్నయ్యనే అంత అయిన తర్వాత లాస్ట్కి ఒక స్టేజ్లో ఆ పిల్లనే ఒప్పుకుంది నా మీద ఎటువంటి దాడులు జరగలేదు ఎలాంటి రేపులు జరగలేదు ఇదంతా ఒక మనిషి నాతో చేయించిండు అని సో ఈ ఏ ఎవిడెన్స్ లేకుండా నువ్వు ఛానల్గా ఇంత విచ్చలవిడిగా గవర్నమెంట్ని ఇష్టం వచ్చినట్టు తిట్టకుండా అట్లా ఎట్లా ప్లే చేయగలుగుతావు అయితే ఇటువంటి తెలివి కల్లోలు ఉంటారని ఆ రోజు నేను ఏం చేసినంటే ఛానల్ ఉండే రోజు అది ఇంటర్వ్యూ చేసే రోజే నా ముందు గాదే ఎన్నయ్య ఆ ఇంటర్వ్యూలో ఎవరెవరు మేము ఇద్దరమే కనిపించుండొచ్చు ఒకసారి కాల్ చేద్దాం గాదే ఎన్నయ్య గారికి చేసి ఆయన ఏమడగాలి ఆయనతో నాకే సంబంధం లేదు
అయ్యో మరి మరి ఎట్లా చేయాలి ఇది సమాజానికి ఆమె నంబర్ ఉంటే ఇట్లా ఆమెకి చేయరాదు బాధితురాలకే మాట్లాడదాం విషయం ఏందంటే బాధితురాలు ఆ తర్వాత సరే ఆడ ఏం జరిగింది అనేది మాకు తెలుసు కానీ ఒక అమ్మాయి జీవితం కాబట్టి దాని మీద చర్చించాలని మళ్ళీ నేను ఫర్దర్ గా ఇప్పుడు దాని గురించి చర్చించలేదు సరే 100% ఆ అమ్మాయి చెప్పింది కరెక్ట్ ఆ రోజు కానీ ఆ రోజు చెప్పింది కరెక్టా తర్వాత చెప్పింది కరెక్టా ఫస్ట్ రోజు చెప్పిందే కరెక్ట్ జరిగిన విషయం తర్వాత అబద్ధం ఆడమనేవారు చెప్పినట్టు చెప్తాయిరా ఆ రోజు ఏం జరిగిందంటే ఇప్పుడు అమ్మాయి మీద ఏం జరిగింది అనేది పోలీసులు కదా ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది అవును కదా కొంతమంది నాయకులు సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ లో పెట్టి ఏయ్ 139 కాదు ఇది 60 అని చెప్తారు ఆయన ఇన్వెస్టిగేషన్ వీలే చేసిన అంటే దాని వెనకాల ఒక సంఘం నాయకుడు ఉండి దాన్ని చాలా ఇబ్బంది అవుతుందమ్మా అని చేసిన తర్వాత అమ్మాయికి అనారోగ్యం ఉంది బాగా అనారోగ్యం ఉంటే అన్నయ్య నాకు ఆపరేషన్ చేయించండి అని ఆ తర్వాత అమ్మాయి కూడా అంటే సరే చేపిస్తాం లేరన్న మళ్ళీ కలిపియాలి మాకు అమ్మాయి ఆ అమ్మాయికి నువ్వు లైవ్ లోనే నేను 70,000 డొనేట్ చేస్తున్నా అని చెప్తివి చేసినావు మళ్ళీ ఆ పిల్ల పేరు పైన విరాళాలు మాకు వేయండి అని చెప్పి ఒక గూగుల్ పే నంబర్ ఏదో పెడితివి దానికి ఓ దగ్గర దగ్గర 10 నుంచి 15 లక్షల దాకా నీకు పైసలు అందినాయి మరి అవన్నీ ఆ పిల్లకి అందినాయి అయితే విషయం ఏందంటే గాదేమి కాల్ చేస్తున్నా హలో హలో అన్న నమస్కారం అన్న నమస్తే నమస్తే అన్న ఇప్పుడు ఆ రోజు మనం ఒక అమ్మాయిని ఇంటర్వ్యూ చేసినాం చూడన్న మీ ఇంట్లో ఆ రోజు తీన్మార్ మల్లన్న ఏమైనా అమ్మాయికి నేర్పించిందా లేకపోతే వాస్తవమే చెప్పిందా ముందే ఉన్నావు కదా నేను ఆ మాటనే అనలేదు ఆడ మనం అంతా చాలా మంది ఉన్నాం కదా అవును అమ్మాయి ఒకటికి 10 సార్లు ఆమె మీద జరిగిన అకృత్యాల గురించి ఏడ్చుకుంటూ బాధపడుతూ ఆమే చెప్పింది ఆ వార్త అంతా మాకు తెలుసు అన్న దాని తర్వాత డాలర్ బాయ్ ఈ ముచ్చట అంతా తెలుసు నాకు నేర్పించినవని నేను అనలేదు ఇక్కడ నీకు ఆ రోజు నీకు అందులో వాస్తవాలు తెలియకుండా నువ్వు అట్లెట్లా ప్లే చేసినావు అంటున్నా వాస్తవాలన్నీ తీసుకొని ప్లే చేసినాం తీన్మార్ వల్ల నేను గుడ్డోడు కాదు ప్రతి ప్రూఫ్లు ఉండే నా దగ్గర ఒక ఆడపిల్ల పైన ఒక్కలిద్దరు రేప్ చేస్తేనే బతకని పరిస్థితి విషయం ఏంటంటే అక్కడ అమ్మాయి కాబట్టి నాకు విజ్ఞత ఉంది కాబట్టి ఆ ఇన్ డెప్త్ కు పోలేదు ఇక్కడ అమ్మాయి అనేది విషయం విషయం చెప్తా ఉన్నా ప్రతి ప్రూఫ్ నేను గాదేయ్య ఇంకా కొంతమంది మీ పరిశీలించిన తర్వాత చేసింది అది ఉత్తగా చేయలే ఇప్పుడు మీరేమనుకుంటారు కెమెరా ముందు మలన్ ఉన్నాడు కాబట్టి మలన్నే చేసిండు అని అనుకుంటారు విషయం ఏంటంటే వీళ్ళ ఒపీనియన్ ఎప్పటికప్పుడు కలెక్ట్ చేస్తూ చేసిన ఇంటర్వ్యూ అది ఉత్తది కాదు అది సో అది నిజం అని నువ్వు అంటున్నావు 100% మరి ఆ పిల్లనే తర్వాత కాదు అది నిజం కాదు అని అన్నది అండ్ అట్ ది సేమ్ టైం బయాలజికల్లీ ఒక మనిషి పైన అంత మంది అత్యాచారం చేస్తే ఆ మనిషి పరిస్థితి అట్లా ఉండదు నీకు నీకు తెలుస్తలేదమ్మా ఇది సేమ్ డే జరిగినటువంటి వ్యవహారం కాదు ఇంత మంది తన జీవన పరంపరలో సాగినటువంటి ఒక ఘోరంగా తను చెప్పుకుంటూ వచ్చింది ఆ రోజు సో మరి నీకు ఛానల్ కి ఏదైతే ఆమె కోసం వేసిన విరాళాలన్నీ ఆమెకి జందినాయా చేరినాయి ఆమెకి ఆమె కోసం వేసిన ప్రతి విరాళం ఆమెకి జందింది పక్క సో తప్పకుండా నేను ఆమెతో మాట్లాడతాను ఆ పర్టికులర్ టైంలో ఆ నెంబర్ కు వచ్చినటువంటి గూగుల్ పే గానీ ఫోన్ పే గానీ ఏవైనా డబ్బులు ఉంటే ఎన్ని వచ్చినాయి అనేది ఆ అకౌంట్ డేటా తీస్తే తెలుసు దానికి సిద్ధమే కదా అది కూడా నేను తప్పకుండా నీ ముందే వెళ్తా పెట్టాలి అయితే ఇదే మాత్రం ఇంకొక చిన్న తప్పు ఉన్నా చిన్న తప్పు కాదు ఇది పెద్ద తప్పు నీకు నువ్వు ఏంటంటే బేసిక్గా అంబేద్కర్ ఫ్యాన్ రైట్ అందరము ఆయన కింద చిన్న పిల్లలం ఆయన పిల్లలమే నిజానికి చెప్పాలంటే సో ఆయన చెప్పే మాట ఏంది ఆయన రాసిన ఏదైతే కాన్స్టిట్యూషన్ ఉందో దాన్ని రెస్పెక్ట్ చేయడం మనందరి బాధ్యత యాజ్ ఎ సిటిజన్ రైట్ సో ఏదైనా చట్టం ఒక సామాన్యుడి చేతులకు తీసుకోవడం పెద్ద నేరం మామూలు నేరం కాదు ఇప్పుడు ఈ వీడియో నేను చూపిస్తాను నిలబెట్టి కాల్చి పారేయాలి చట్టం నీ చేతులకు ఎట్లా తీసుకుంటావు నువ్వు నీకు అసలు నువ్వేమన్నా యాంకర్ విన్నారా ఆడ క్వశ్చన్ ఆడ ఏముందిరా నిలబెట్టి కాల్చి పారేయాలని అక్కడ నువ్వు మ్యూట్ చేసినావు సజ్జనార్ గారు అనే పదాన్ని మ్యూట్ చేసినావు నువ్వు అక్కడ సజ్జనార్ గారు ఇక్కడ వీళ్ళని ఎన్కౌంటర్ చంపినావు కదా మరి వీళ్ళని చంపడానికి ఎన్ని బుల్లెట్లు కావాలని అడిగిన కాల్చి పారేయాలని అయితే నువ్వే చెప్పినావు కదా మళ్ళా ప్లే చేయి మళ్ళా ప్లే చేస్తా
సజ్జనార్ గారు మొత్తం వేయలేదు అన్న ఎందుకు మ్యూట్ చేశారు సజ్జనార్ మ్యూట్ చేసాడు లేదు ఇక్కడ నేనే చెప్తున్నా సజ్జనార్ గారు అని అన్నావు పెట్టు మరి అది ఎందుకు లేదు పెట్టది పెట్టు మళ్ళీ ఎందుకు లేదు ఆ క్వశ్చన్ ఈ బిడ్డ తరఫున ఎవరు డిమాండ్ చేస్తలేరు అనుకుంటున్నావా ఎన్కౌంటర్ చేయాలి కాల్చి సంపాలే ఉరిదియాలని తీన్ మార్ మనం డిమాండ్ చేస్తున్నావు 139 మంది నిలబెట్టిన తర్వాతే వాళ్ళ సంగతి తెలుసుకున్న తర్వాత ఒరిజినల్ ది చూపిస్తా సేమ్ ఇదే సజ్జనార్ గారు అనేటువంటి మాట నేను ఏం చెప్తున్నా నువ్వు సజ్జనార్ అనలేదు ఒక నిమిషం నాకు అర్థమైంది నువ్వు మానిపులేట్ చేస్తున్నావు మానిపులేట్ ఏందిరా నేను చెప్తున్నా ఒక్క నిమిషం చెప్పురా సజ్జనార్ గారు అని నువ్వు అన్నావు నేనే చెప్తున్నా మరి ఎందుకు మ్యూట్ అయింది అది అంటున్నా నేను ఫస్ట్ అడిగిన దానికి ఆన్సర్ చెప్పు దానికి నేను ఆన్సర్ చెప్తా ఫస్ట్ నేను అడుగుతున్నది ఏంది అని అంటే తర్వాత సజ్జనార్ గారు కాల్చిపారాయాలి అన్నావు నువ్వు ఎవరివి కాల్చి పారేయాలని చెప్పడానికి అనేది నా ప్రశ్న ఇక్కడ ఈ నలుగురిని ఎట్లా కాల్చి సంపిండు సజ్జనార్ అనేది ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు ఇది చెప్పాలి నాకు ఆ నలుగురిని ఏదైతే కేసులు పెట్టిన తర్వాత జైలు నుంచిన తర్వాత అవన్నీ వాదనలు అయిన తర్వాత కాల్చి పారేసారు మరి సిర్పూర్ కమిషన్ ఎందుకు ఇది అక్రమ ఎన్కౌంటర్ అని చెప్పింది నువ్వు ఎందుకు చట్టాన్ని చేతిలోకి తీసుకున్నావని చెప్పి సిర్పూర్ కమిషన్ ఎందుకు ఆయన సజ్జనార్ నోటీస్ ఇచ్చింది ఇక్కడ నేను ఏం మాట్లాడాలనుకున్నా అంటే నువ్వన్న మాటలే నువ్వు ప్రతి మాటలే ఏమంటావు అని అంటే ఒకటి ఏదైతే కోర్టుల కేసు నడుస్తుందో దాని గురించి కొన్ని మాట్లాడదు నీకు నచ్చనే మాట్లాడతావు నచ్చనే మాట్లాడవు నువ్వు ఏది అంటే అంటే అందులో కవిత విషయం కోట్ల నడుస్తుంది మరి అదెందుకు మాట్లాడుతున్నావు ఒక విషయం చెప్తా నీకు దాంట్లో ఒక కండిషన్ ఏమి ఇంపోజ్ అవుతుంది అంటే నీకు 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 ఎప్పుడు కేసులు కాలే కాబట్టి నీకు తెలియదు నీకు ఒకటి రెండు కేసులు అయితేనేమో నీకు తెలుసు వద్దు నాకేదో కేసులు నీ కేసులు చూస్తున్నాగా ఇవి కేసు ఉందనుకో దీంట్లో ఏముంటుంది అంటే కండిషను అందులో కింద కొన్ని కండిషన్స్ రాస్తారు ఈ టాపిక్ పైన దీన్ని డిస్టర్బ్ చేయొద్దు అని బెయిల్ ఇచ్చేటప్పుడే దాంట్లో ఇంపోజ్ చేస్తారు అన్నట్టు ఆ టాపిక్స్ మనం మాట్లాడకూడదు ఇక అంటే ఇప్పుడు నువ్వు నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ అనుకో నువ్వు సజ్జనార్ అనుకో జరసేపు నేను అంటున్నా ఇప్పుడు నేను మల్లన్న అనుకో సజ్జనార్ గారు అంటే మల్లన్న గారు ఇలాని కాల్చి పారేయాలి అని నేను అండం కరెక్టేనా అని అడుగుతున్నా నేను అంతే ఎందుకు కరెక్ట్ కాదు కరెక్టేనా ఎందుకు అది ఉంటున్నా అంటే చట్టం చేతిలోకి తీసుకొని నువ్వు ఒక స్క్రీన్ పైన ఎంతో మంది చట్టం చేతిలోకి తీసుకోవడం వేరు డిమాండ్ వేరు ఇది ఫస్ట్ నువ్వు క్లారిటీకి తెచ్చుకోవాలి అది మా డిమాండ్ అని నువ్వు చెప్పాలి కదా కాల్చి పారేయాలంటే మరి ఎవరు తీన్ మార్మాలన్న కాల్చి పారేస్తా అన్నాడా పారేయాలన్నాడా ఎవరు చెప్పిన మాట అదే సజ్జనార్ సజ్జనార్ చెప్పిన సజ్జనార్ ఎవరు తీన్ మార్మాలన్న సుట్టమా పోలీస్ ఆఫీసర్ కే చెప్పినావు కానీ నేను అంటున్నది ఏంటంటే డిమాండ్ అని చెప్పాలి కదా మరి నువ్వు ఆడే అది ప్రజలందరి డిమాండ్ తామా ఎందుకు పెట్టలేదు పోలీస్ స్టాప్ ఎందుకు లేదు అంటావు అంతే కదా మరి నువ్వు అంత పెద్ద వేదిక పైన మాట్లాడుతున్నావు నా తన నువ్వు నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నా నీకు మస్తుకు వచ్చు నాకు తెలియదు ఏమున్నది కానీ నేను కదే చెప్తున్నా ఇప్పుడు నువ్వు ఏదైతే మొదల నుంచి మొదలు పెట్టినవో నేను ఎడిట్ చేసింది ఏం లేదు ఎడిట్ చేసి ఉంటే నేను సర్జనార్ అని నేను ఎందుకు చెప్తా అక్కడ ఒక విషయం చెప్తా నేను చెప్పేదాకా నువ్వు చెప్పలేదు ఆ మాట కానీ సజ్జనార్ అనే విషయం నేను చెప్పేదాకా నువ్వు చెప్పలేదు అన్న ఇంకా సజ్జనారే కాదు అట్లాంటప్పుడు ఒక్కసారి మళ్ళొకసారి ప్లే చేసిన తీరా నేను నీకు కాకుండా వాళ్ళకన్నా అర్థమయ్యేటట్టు చెప్తా ఇప్పుడు ఇన్నారు కదా రెండు సార్లు వినిపిస్తే కదా చెప్పు వాళ్ళకన్నా అర్థమయ్యేటట్టు చెప్తా ఈ వీళ్ళని వాళ్ళని చంపడానికి అన్ని బుల్లెట్లు వాడినవు ఒకవేళ అదే కేసు విధంగా ఈ బిడ్డ కేసును చూస్తే ఎన్ని బుల్లెట్లు కావాలి సజ్జనార్ గారు వాళ్ళని కథం చంపడానికి అనేది క్వశ్చన్ సమజైందా ఎన్ని బుల్లెట్లు కావాలనేది నువ్వు అడుగుతున్నావు అంతే సో దాంట్లో నీదేం తప్పలేదంటావు దాంట్లో ఏం తప్పు సరే అది ఇప్పటికి ఇంకా నీకు యూనియస్ లోనే ఉన్నది కదా జనాలు చూసుకుంటారు ఆ వీడియోని మళ్ళా కానీ అయిపోయి కదే అంటే ఇప్పుడు నేను జస్ట్ రేస్ చేసి వదిలేసిన చూసుకుంటారు తర్వాత నువ్వు సజ్జనారు పేరును మ్యూట్ చేసినంత మాత్రాన నేను మ్యూట్ చేసి ఉంటే నేను అనన్నా అర్థమైందా అన్నావు తీరా నేను చెప్పినాక అన్నావు ఈ మాట నేను అన్నానా లేదా లేదు అని వాదించిందా నేను కాదు అని అన్నానా నేను ఎట్లయినా దొరికిపోయినా ఒప్పుకున్నావు అంతే నువ్వు దొరికిపోయినా ఒప్పుకుంటున్నావు
సరే ఇప్పుడు ఒక పంజే జనాల పైసలు విరాళాలు తీసుకుంటున్నావు బహిరంగంగా నంబర్లు పెట్టి, మరి అదే బహిరంగంగా అదే టీవీలా అదే ఛానల్లా అదే 8 గంటల నుంచి 9 గంటల దాకా నువ్వు ఏదైతే మార్నింగ్ న్యూస్ చేస్తున్నావు అలా చెప్పు. మరి ఇంత ఇంత వచ్చినాయి నాకు అని ఎందుకు చెప్తలేవు? మరి అమ్మా నీకు ఒకటి తెలుసా, మరి ఇది బహిరంగంగా ఎందుకు పెడతావు? నేను చెప్పేది నువ్వు ఎన్ని ప్రతిదీ బహిరంగమే, ఆన్లైన్ లో ట్రాన్సాక్షన్ జరిగితే అది బహిరంగ డాక్యుమెంటే. అట్లెట్లయితదన్న నీ దగ్గర నుంచి? ఇప్పుడు నువ్వేమో బహిరంగంగా నంబర్ పెట్టుకుంటావు. ఒక్క నిమిషం, ఎవరెవరు ఎంతెంత పంపిరని ఛానల్ ఎందుకు చెప్తలేవు? ఛానల్ ద్వారా నువ్వు పైసలు తీసుకుంటున్నప్పుడు ఒక విషయం చెప్తా, నీకెంత వచ్చినాయి అనేది ఛానల్ ద్వారా చెప్పాలి కదా. అమ్మా తక్కువ పడితే నువ్వేమి ఇయ్యవు, గుర్తుపెట్టుకో. నేను కూడా ఇచ్చిన అన్న, అందుకే చెప్తున్నా చూడు, నువ్వు అది చూపి నాది కూడా కనబడుతుంది. తక్కువ పడితే నువ్వేమి ఇయ్యవు. ఇప్పుడు మిషన్ వాక్ హాస్పిటల్ ఉందమ్మా, మిషన్ వాక్ కి నేను 4 లక్షల రూపాయలు బాకీ ఉన్నా. సురక్ష హాస్పిటల్ ఉందమ్మా, సురక్ష హాస్పిటల్ నేను బాకీ ఉన్నాను. ఆ లోపల వచ్చి కూర్చున్నాడు చూడు, ఏ హాస్పిటల్ కోసం వచ్చినావు అన్న? కామినేని హాస్పిటల్ కోసం వచ్చి కూర్చున్నాడు ఆయన. విషయం ఏంటంటే తల్లి, ఇంత వచ్చినాయా అంత వచ్చినాయా ఎంత వచ్చినాయా అనేది కంప్లీట్గా దాని స్టేట్మెంట్స్ అన్నీ అకౌంట్స్ చేస్తారు కాబట్టి అది తెలుస్తుంది. వాళ్ళు వచ్చిన డబ్బు పోతున్న చెక్కు ఇవన్నీ బయట పెడతావా లేదా అని అడుగుతున్నా అంతే. అమ్మా ఏదో ఒక రోజు మీకు ఖచ్చితంగా మీరు మైండ్ బ్లాక్ అయ్యేటువంటి లెక్కలే ఉంటాయి. అది అది నేను అడిగేది, ఏదో ఒక రోజు తప్పకుండా నా ఛానల్ నేను చూపిస్తాను చెప్తా అయిపోయాయి. ఛానల్ లో చూపించడం రా, ఇప్పుడు రాగు మా రవి ఉంటే నేను ఇప్పుడే తెచ్చి నీకు చూపిస్తా అన్న. నేను అదే చెప్తున్నా, నాకు చూపించడం అవసరం లేదు, జనాల పైసలు అవి. అరే ఇది 100% జనాల పైసలు, జనాల కోసం పనిచేస్తున్న పైసలు. సరే అన్న, మరి బీజేపీ అయిపోయింది, ఇప్పుడు సొంత పార్టీ, సొంత పార్టీ నుంచి నువ్వు ఎక్కడి నుంచి నిలబడుతున్నావు? మేడ్చల్ నియోజకవర్గం నుంచి. మేడ్చల్ నుంచి మల్లారెడ్డికి అగేన్స్ట్గా? ఎస్. ఎందుకు ఆయన ఎందుకు టార్గెట్ చేసినావు? ఆయన టార్గెట్ చేయలేరా అది? అంటే నేను ఉంటున్నాను మేడ్చల్ నియోజకవర్గం, ఇక్కడ ప్రజలతో నాకు సంబంధాలు ఉన్నాయి బాగా. రెండోది ఏంటంటే మోస్ట్ కరప్టెడ్ మినిస్టర్. మోస్ట్ కరప్టెడ్? పాలమ్మినా, పూలమ్మినా, భూములు మింగినా, పాలమ్మితే భూ ఎంత చిల్లరగా చేస్తాడంటే చూడు, పాలమ్మితే కోట్ల రూపాయలు సంపాదించడం ఇద్దరు మా నాయన 30 పైసలకు లీటర్ ఉన్నప్పటి నుంచి పాలదందా చేసిండ్రా. నా ఫ్యామిలీ అంతా పాలదందానే. మరి క్యారే బైతుం, మరి ఎటువారా మన కోట్ల రూపాయలు ఇవి లేకపోయా. పూలు అమ్మితే వస్తాయంటే ఇప్పుడు మూడ మార్కెట్లో రుక్కమ్మ పెద్ద ఉంటుంది, పోయి అడుగుదా పూలు అమ్ముతుంది నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి, మరి ఆమె కోట్లు ఎందుకు రాకపోయా. ఇవన్నీ దొంగ మాటలు చెప్తూ ఉంటాడు ఇటువంటి మల్లారెడ్డి, ఎక్కడ చూసినా కబ్జాలే. ఇతని పీడ విరగడ కావాలంటే ఖచ్చితంగా ఆ మోస్ట్ కరప్టెడ్ ఫెలో పైన పోటీ చేయాలనుకుంటున్నా. సో ఇప్పుడు మరి మేడ్చల్ నుంచి నీకు బలం ఉందంటున్నావు, జనాలు నిన్ను ఆదరిస్తారు అనే నమ్మకం ఉందంటున్నావు నీకు? 100% ఉందిరా. 100%. సో మరి నీతో పాటు నిలబడేటోళ్ళని కూడా గెలిపించుకునే బాధ్యత నీ పైన ఉంటుంది. అంటే ఒకటమ్మా, ఇప్పుడు కేసీఆర్ 119 మందికి సీట్లు ఇస్తే 119 మంది గెలవరు. గెలవరు, ఏ పార్టీలో అయినా గెలవరు. వాళ్ళకు ఉండేటువంటి సత్తా, వాళ్ళకు ఉండేటువంటి కష్టపడే తత్వం మీద డిపెండ్ అయి ఉంటుంది. దీని మార్మాలని చెప్తే అందరు గెలిచేది ఉంటే అన్ని తిరిగి వస్తుంటే నేను, అంటే డిపెండ్స్ ఆన్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఆ క్యాండిడేట్ క్యారెక్టరు, ఇవన్నీ మిళితమైతేనే ఒక గెలుపు సాధ్యమవుతుంది. దాంతోపాటు మనం ఎంచుకున్నటువంటి లక్ష్యం అది ప్రజలకు మంచిదై ఉండాలి. ప్రజలకు మంచి చేసే విధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు. ఇప్పుడు నాకున్నటువంటి పరిస్థితుల్లో నేను పోటీ చేస్తున్న నాది చూసుకోవాలి, వాళ్ళ కాన్స్టిట్యున్సీలకు పోయి రావాలి, కొంత సమయం కేటాయించాల్సి ఉంటుంది తప్పదు. సో ఇక్కడ సమయంతో పాటు, క్యాండిడేట్స్తో పాటు, అభిమానంతో పాటు పైసలు అనేది చాలా ఇంపార్టెంట్. అట్లా కాదమ్మా, అది ఒకప్పటి మాట పైసలు అనేది. ఇప్పుడు పైసలే అవసరం లేదా అన్న? లేదు తల్లి, ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే పైసలు అనేటివి చిన్న అంశంరా. నేను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన, పోటీ చేసినప్పుడు నాకు ప్రజలు నోటిచ్చారు, ఓటిచ్చారు, నేను డబ్బులు పంచలేదు. ఇక మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయన్నా నీ ఖర్చులకు 400 ఉంచుకో అని చెప్పిచ్చారు పబ్లిక్. నా మీద పోటీ చేసినటువంటి అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. కేవలం నేను ఒక 6-7 వేల డిఫరెన్స్ తోటి నేను ఓడిపోవడం జరిగింది. అంటే ప్రజలకి ఒక పని చేసేటోడు కావాలా ప్రజలకి? ఇప్పుడు తెలంగాణ అనేటువంటి ఉద్యమానికి ఎన్ని డబ్బులు ఎక్కరబడేరా? ఆ పదమే కదా, ఆ పదమే ఉపయోగపడ్డది. ఇప్పుడు నేను కూడా ఇక్కడ ప్రజలకి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలకు చెప్పింది ఏంటంటే, నన్ను ఎమ్మెల్సీగా గెలిపిస్తే నా పర్ఫార్మెన్స్ పైన 2.5 సంవత్సరాల్లో రెఫరెండానికి రెడీ అని చెప్పిన. ఆ రెఫరెండం అనే పదం ఇంకా చాలా ఎక్కువ మందికి రీచ్ కాలే. రెఫరెండం అంటే పర్ఫార్మెన్స్ బాగలేకపోతే మధ్యలోనే రిజైన్ చేసి వెళ్ళిపోయేటువంటి ఒక స్వీయాది.
అది చెప్పినా అది కొంతవరకు రీచ్ అయింది, కొంతవరకు రీచ్ కాలేదు. సో దాంట్లో కూడా అన్ని దొంగోట్లు వేసారు. ఎవరు? పల్లా రాజేశ్వరరెడ్డి. మేము ఏకకాలంలో స్టింగ్ ఆపరేషన్ చేసి దొంగోట్లు పట్టించినాం ఎలక్షన్ కమిషన్కి. పట్టిస్తే వాళ్ళు చేయలేదు. అయితే మరి ఇక్కడ నేను ఏ డబ్బు ఖర్చు పెట్టలే, కానీ అధికార పార్టీ నేను పోటీ చేస్తే కోదండరామ్ సార్ నాయకకాలే ఉన్నాడు, బీజేపీ నాయక పడిపోయింది, తర్వాత 14 కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీ చేసిన అభ్యర్థి వెనకబడిపోయిండు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వెనకబడిపోయింది. అంటే ప్రజలు ఎందుకు ఈ మాట చెప్పారంటే, నేను చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశం బలం అక్కడ, డబ్బు బలం కాదు. అంటే మనం రేపు కూడా ప్రజలకు ఒక బలమైనటువంటి అంశాన్ని, ఒక హామీని కనుక వాళ్ళ దగ్గరికి తీసుకపోతే అది ఓటుగా కన్వర్ట్ అవుతుంది. డబ్బు ఓటుగా కన్వర్ట్ కాదు ఇప్పుడు కూడా, డబ్బు లేకనే కాదు. అయితే నీ పైన జనాల మధ్యలో ఇంకొక ఆరోపణ ఉంది, అంటే ఇప్పుడు నిన్ను ఫాలో అయ్యే జనాలు కాకుండా మిగతా జనాలు కూడా ఓట్లు వేస్తేనే నువ్వు గెలుస్తూ ఏం నుంచి నిలబడ్డా, రైట్? పోలైనటువంటి ఓట్లలో మిగతా అభ్యర్థుల ఓట్లు ప్లస్ వన్ ఓట్ అది. సో వాళ్ళందరిలో కొంతమందికి ఉన్న డౌట్ ఏంది అని అంటే, షర్మిల ఎట్లయితే ఓట్లు చీల్చేటందుకు వచ్చిందో సేమ్ వే మల్లన్న కూడా, ఇంకో పావు కేసీఆర్కు ఇంకో పావు. ఈయన ఏం చేస్తారు, ఆమెనేమో దళితుల ఓట్లు చీలిస్తే ఈయనేమో బీసీల ఓట్లు చీలుతాడు, ఎందుకంటే బీసీల ఓట్లు మాక్సిమం పోయి బీజేపీకి పడతాయి. అంటే అది తప్పుడు ఆరోపణమా? ఆరోపణ తప్పు. అంటే నేను కేసీఆర్ ఓట్లు చీల్చడానికో, కేసీఆర్ గద్దెనెక్కించడానికో, లేకపోతే ఇంకోరిని డ్యామేజ్ చేయడానికో లేని, నేను నా లక్ష్యం క్లియర్గా ఉంది. రైట్ టు రీకాల్ అనేటువంటిది ఈ రాష్ట్రంలో ప్రజల చేతిలోకి ఒక బ్రహ్మాస్త్రంగా రావాలి. వేయడమే కాదు, ఓటు వేయడమే కాదు, వేసిన ఓటును వాపస్ తీసుకునే హక్కు కూడా ప్రజలకు ఉండాలనేది మాకున్నటువంటి మెయిన్ మోటో. కాబట్టి ఇక్కడ మా మోటో చాలా ఇంపార్టెంట్, ఈ అన్నిటికంటే, ఈ పార్టీలు అన్నిటికంటే అది ఇంపార్టెంట్. దాన్ని పనంగా పెట్టి వీళ్ళ శ్రేయస్సు కోసం నేను ఎందుకు పనిచేస్తా? అంతేనమ్మా, ఇప్పుడు నేను ఎంచుకున్నటువంటి దానికోసం పనిచేస్తా, ఈ దాని వల్లనే ప్రజలకు ఎక్కువ లాభం జరుగుతుందని ఆశించుతున్నటువంటి వాడిని, దాన్ని పోతున్నటువంటి వాడిని. కాబట్టి అప్పుడు నేనేం చేస్తా అంటే, ఆ లక్ష్యం అయిపోయి ఇక్కడ కేసీఆర్ గెలుస్తాడా, కేసీఆర్ గెలిస్తే నాకేంది, కాంగ్రెస్ కూలితే నాకేంది, ఇంకొక ఆయన నిలబడితే నాకేంది, నా అల్టిమేట్గా నాకు కావాల్సింది. దానికి కూడా ఇంటర్నల్ అగ్రిమెంట్లు ఏం లేవు అంటూ అయితే అట్లా ఉంటాయరా ముందమ్మతులు? అసలు కేసీఆర్కు నాకు అగ్రిమెంట్ అంటే ఇద్దరు ఇచ్చిన జోక్ ఉండదు ఈ ఇయర్లో. అంటే ఏప్రిల్ ఫుల్ చేస్తున్నావా ఇది? దగ్గరకు వచ్చి ఏం కాదు, జనాలకున్న డౌట్లు అడుగుతున్నా నేను. అంటే అట్లుంటుందమ్మా, అట్లుంటే మా నేను కొట్లాడుతున్నటువంటి కొట్లాడలో ఎవరు కూడా 74 రోజులు ఒక జైల్లో, 28 రోజులు ఇంకొక జైల్లో జైలు కోడుతుంది. జైలుకు పోయిన వాళ్ళంతా హీరోలు అవుతున్నారు అన్న, గట్ల పోయిన మాట చెప్తున్నామ్మా. ఇంత సఫర్ అవుతూ ఇన్ని కేసులు పెట్టించుకుంటూ ఈ పోరాటం ఇట్లా చేస్తుంది అది అని నేను కాంప్రమైజ్ అయిపోతే నాకు కేసా నాకు ఏమైనా ఉంటుందా నా మీద? అది ఉండదు. అంటే నీది ఏదైతే ఆశ ఉందో అది పెద్దదేమో, అందుకోసం జల్దీ కాంప్రమైజ్ అవుతలేవేమో మరి, కాదా? ఆశ అయిందిరా. ఏం ఆశ అంటే, ఏదైతే నీకు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఆఫర్ ఉంటుందన్న, ప్రతి పార్టీ నుంచి జనాల మధ్యలో ఒక రెవల్యూషన్ తీసుకురావాలని ట్రై చేసేటోళ్ళకి ఒక ఆఫర్ ఉంటుంది. అవన్నీ అయిపోయినాయి, ఆఫర్లు అన్నీ అయిపోయాయి. నీకు ట్రై చేసి రాయితే టీఆర్ఎస్లకు నేను గుంజేటందుకు, టీఆర్ఎస్లకు కాదు మ్యూట్ లో ఉండడానికి ఉంచడం కోసం ట్రై చేసారు. అది వినేదే లేదా తగ్గేదే లేదంటూ? తగ్గేదే లేదని కాదు, నేను చేస్తుంది. ఇప్పుడు కేసీఆర్ పోయి ఇంకో ముఖ్యమంత్రి వచ్చినా నేను ఇట్లే ఉంటా కదరా. అంటే నీకు అధికారంలోకి వచ్చే ఇష్టం ఏం లేదైతే? అధికారంలోకి వచ్చే ఇష్టం నీకేం లేదు, కేసీఆర్ ఇంకో వస్తే వాళ్ళని కూడా ఆరోపించుకుంటూ ఉంటా అంటూ. అంటే విషయం ఏంటంటే అమ్మా, నేను ఒక మీడియా ప్రతినిధిగా ఉన్నప్పుడు, లేకపోతే ఇంకొక అంశంగా ఉన్నప్పుడు, ఒక జర్నలిస్ట్ అనేవాడు, కళాకారుడు అనేవాడు ఎప్పుడు ప్రతిపక్షంలో ఉండాలి. అది ధర్మం. అదే అంటున్నాను, ఇప్పుడున్నప్పుడు ప్రతిపక్షంలోనే ఉండాలి. ఒకవేళ పార్టీగా పోయినప్పుడు నేను అధికారంలోకి రావాలి. అంటే ఇప్పుడు పార్టీ స్టార్ట్ చేసినావు కాబట్టి పార్టీగా పోయినందుకు స్టార్ట్ కాలేదు, ఇంకా అది వర్క్ అవుతుంది. సో అది వర్క్ అయ్యి అది ఒకవేళ సక్సెస్ అయితే అప్పుడు నేను అధికారంలోకి రావాలి కోరుకుంటారు కదా. ఎన్నికల్లో పోటీ చేసేటోడు నేను ఓడిపోతాను, పోటీ చేస్తాను, ఎవరట చేయరు, గెలుస్తారని చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్లు చాలా దగ్గరలో ఉన్నాయి, నువ్వేమో పార్టీ చాలా లేట్గా అనౌన్స్ చేసుకున్నావు. అంటే ఒకటి ఏంటంటే అమ్మా, ఇప్పుడున్నటువంటి ఎలక్షన్ని వాడాలనుకుంటున్నాను నేను. అంటే తెలంగాణ అనేటువంటి పదం జయశంకర్ సార్ 1956 నుంచి పదం వస్తూ ఉంది, మరి ఆ రోజే రిజల్ట్ రాలేదా దానికి? పరిణామక్రమం జరుగుతూ ఉంటే, పోరాటాలు యుద్ధాలు ఇవన్నీ జరుగుతూ ఉంటే, రాజకీయ వ్యూహాలు మారుతూ ఉంటే అది సాధ్యమైంది. ఈ ఎన్నికల్లో రైట్ టు రీకాల్ అనేటువంటి హక్కు ప్రజలకు కావాలని అన్ని పార్టీలు మీ మేనిఫెస్టోలో పెట్టని చెప్పడం కూడా ఒక కార్యక్రమమే.
దాని ద్వారా మనం ప్రజల్లోకి పోవడం కూడా ఒక కార్యక్రమమే. ప్రజల్లోకి నాయకులు ఎప్పుడు పోతారు? సాధారణంగా ఎలక్షన్స్ వచ్చినప్పుడు పోతూ ఉంటారు. సో ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం ఈ ఎన్నికలను వాడబోతా ఉన్నాం. ఓకే, ఇవాళ కాకపోతే రేపు. అంటే ఈసారి పెద్దగా ఆశలు ఏం లేవు, కానీ అట్లీస్ట్ ఇప్పుడు లాంచ్ అయ్యి జర ముందు పోతే నెక్స్ట్ 5 ఇయర్స్ లో నువ్వు ఆశలని కాదమ్మా, నిజంగా మేము మాకు ప్రజలిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని బట్టి మా గళాన్ని అక్కడ వినిపించడానికి ఒక్క కొంతమంది వాయిస్ అక్కడ పనిచేస్తుంది అన్నట్టు. ఓకే, దానికోసం చెప్తా ఉన్నాం. నిజంగా చెప్తున్నా, ఇప్పుడు ఇప్పుడు ఈసారి మేము 80 సీట్లు గెలుస్తామంటే ఇది జోక్ లెక్క ఎట్లు? నిర్మాణమే లేదు, ప్రజల్లోకి వెళ్ళలేదు, మేనిఫెస్టో ఎజెండా వ్యవహారాలని ఏవి తీసుకోకముందు ఈ మాట చెప్తే జోక్ అవుతుంది అన్నట్టు. వాస్తవమే మాట్లాడుకోవాలి. సో అన్న, నువ్వు అన్నావు కదా బహుజనుల కోసం ఏదైనా చేయడానికి తయారు, ఎందుకంటే వీళ్ళు ఏలాలి అనేది నీ ఆశ, గొప్ప ఆశ ఇది. నేను డెఫినెట్లీ సపోర్ట్ చేస్తాను దీన్ని, డౌటే లేదు దీంట్లో. ఎందుకంటే బహుజనులు ఎక్కడ ఉన్నారు అక్కడనే ఉండిపోతారు. ఏ పనులు చేస్తారు ఆ పనులే చేస్తారు. మహా అయితే సాఫ్ట్వేర్ జీతాలు వస్తున్నాయా, కంఫర్ట్గా మనం బతుకుతున్నామా లేదా చూసుకుంటారు తప్పితే వీళ్ళు ఏలే రోజు రావాలి అన్నది ప్రతి ఒక్కరి ఆశ, ఆశయం కూడా. సో దీనికోసం నువ్వు పోరాడుతున్నావు, నాకు మంచిగా అనిపిస్తుంది ఇది. కానీ దీంట్లో ఒక చిన్న విషయం ఉంది. ఈ విషయాన్ని కూడా నేను ఎందుకు అడగడం జరుగుతుంది అని అంటే, ఒక పబ్లిక్ ఫిగర్ కేసీఆర్ కావచ్చు ఎవరైనా కావచ్చు, వీళ్ళందరూ ఏదన్నా చిన్న అటు ఇటు చేసినప్పుడు ప్రశ్నించే నువ్వు ఇలాంటి వాటిలల్లో ఎట్లా మరి ఇరుక్కుంటున్నావు అనేది నాకు అర్థమైతలేదు. దానికోసం క్లారిటీ అడుగుతున్నా. ఒక ఏదో ఒక సందర్భంగా అందరూ మీరందరూ కలిసి ఒక గ్రీన్ కండువాలు వేసుకొని జై మల్లన్న కొట్టే ఒక వేదిక అది. జై మల్లన్న కొడుతూ జై మునూరు కాపు అన్నారు. మునూరు కాపు ఒకటి కాదు కదా, బీసీ అంటే ఎన్నో కులాలు ఉన్నాయి. మరి అప్పుడు నువ్వు ఎందుకు ఆపలేదు నీ ఎన్నుకున్న వాళ్ళని? అరే కాదరాబ్బాయి, అన్ని మనవేరా, నేను వాళ్ళ కోసమేరా కొట్లాడేదా అని ఆపాలి కదా నువ్వు. ఒక మాట చెప్తా, అది ఏ సందర్భంలో అనేది ఇంపార్టెంట్ ఫస్ట్. ఇప్పుడు నేను వడ్డెరల మీటింగ్కి పోయింది అనుకోమా, జై వడ్డెరా అంటారు. నేను ఇంకో మీటింగ్ పోయినా, అంటే కుల సంఘాల మీటింగ్ పోయినప్పుడు అది అట్లా అంటారు. అయితే ఈ ఈ పచ్చకండువ ఏంటంటే, ఇది వ్యవసాయం చేసే రైతులు వేసుకునేటువంటి ఒక కండువ, పచ్చకండువ రైతులకు అందరికీ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, అది కీసరగుట్ట దగ్గర అన్నదాన కార్యక్రమం మున్నూరు కాపు సంఘం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇది నా మేడ్చల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి పరిధి. అక్కడ మున్నూరు కాపులు పెట్టినా పోతా, దాని పక్కకే వంశరాజులు పెట్టారు. వంశరాజులు, వంశరాజు ఆయన పేరు ఏదో ఉంది, ఆయన భోజనాలు పెట్టి నేను ఆడికి పోయినా. అక్కడ వంశరాజు నాయకత్వం వర్ధిల్లాలి, వంశరాజుల ఐక్యత వర్ధిల్లాలి. అంటే మీకు కేవలం మున్నూరు కాపుల క్లిప్ ఒకటే కనిపిస్తుంది. లెక్కకి నువ్వు కండువా వేసుకున్న దానికి అంటున్నదానికి సంబంధం లేదు కదా, మరి జై రైతన్నాలు కదా. అంటే నేనేమంటున్నామ్మా, ఆ సంఘము బడి పిల్లలకు, ఆ బడి పిల్లలకు మరి కేవలం మున్నూరు కాపు పిల్లలకే భోజనం పెట్టిరా కాదు కదా, అక్కడ క్రీడా పోటీలు ఆడడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పెట్టారు. కానీ అక్కడ సందర్భం ఏంటంటే అన్న, నీకు కండువా వేసుకుంటా జై మునూరు కాపు అనడం అనేది నువ్వు మునూరు కాపు కాబట్టి అంటున్నారు అన్నట్టు ఉంటది అమ్మా. ఇప్పుడు వంశరాజు దానికి పోయినా, దాని పక్క పండి ఆ వీడియో ఉందా, వంశరాజు దానికి పోయి మనం కీసరగుట్టలో అది ఆడికి పోయినాము. ఆడది ఎవరి కుల సంఘాలని వాళ్ళు జై కొట్టుకుంటారు అమ్మా, వాళ్ళ వాళ్ళకు ఉండే న్యాచురల్గా అదే ఉంటుంది. ఇప్పుడు రెడ్డి గర్జన అయింది, జై రెడ్డి అంటారు. అంటే అక్కడికి పోతున్నటువంటి పర్సన్గా నేను ఒక రాజకీయ నాయకుడుగానో లేకపోతే ఒక సామాజిక కార్యకర్త లేకునో పోయినప్పుడు ఇవన్నీ వాళ్ళు కలుపుతూ ఉంటారు. దాన్ని పర్టికులర్ పాయింట్ని తీసుకొచ్చి మనకు అంటే తప్పేంది, ఒక మాట అంటే తప్పేంది. అంటే అదే నువ్వు అన్ని బీసీ కులాలన్నింటినీ నువ్వు రిప్రజెంట్ చేయడానికి నేనేమంటా, ఒక బీసీ కాదమ్మా, ఒక బీసీ కాదు, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలను కూడా, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు కూడా చాలా మంది ఉన్నారు. మనుషులను తీన్మార మల్లన ఎప్పుడు కులాలుగా చూడలేదు. ఎందుకు చెప్తా ఉన్నంటే, మేము ఇంత కార్యక్రమం చేస్తూ ఉంటే నువ్వు చూడరా, మన ఆఫీస్లో పనిచేసే పిల్లలంతా ఎస్సీల పిల్లలు ఎక్కువ ఉంటారు, అమ్మా నాన్న లేని పిల్లలు, అనాథ పిల్లలు ఎక్కువ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. మరి మున్నూరు కాపులనే పెట్టుకోవాలి కదా ఒక మాట. మరి అది దాన్ని పట్టించుకోవాలని ఏముందని నేను అంటున్నా. నేను అదే అంటున్నా, నువ్వు జనాల మధ్యలో తిరిగినప్పుడు నీకు చెప్పుకోనికి ఇవన్నీ కావాలి కదా, డెఫినెట్లీ చెప్పుకోనికి కావాలి. కానీ నేనేమంటున్నంటే, వాళ్ళకు అభిమానం ఉంది అన్నారేమో, నీకు చాలా మందికి తెలుసా, ఇప్పుడు లైవ్ చూస్తున్న చాలా మందికి కూడా తెలియదురా నేను మున్నూరు కాపు అన్న విషయం, చాలా మందికి కూడా తెలియదు. ఇప్పుడు చాలా రోజులు తెలియలేదు, ఇప్పుడు తెలిసేమో. ఏ ఒక్క రోజు కూడా నేను అంటే నేను దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఎందుకు చెప్తా ఉందంటే, సామాజిక న్యాయం అనేది నా ఇంటి నుంచి స్టార్ట్ కావాలి. ఇప్పుడు వదిలే వాళ్ళు ఉన్నారు వేరే, అంటే నేను ఇటే చేయాలి కదా. వాళ్ళ ప్రేమ ఉన్నది దాన్ని, ఇప్పుడు నీకు నాకు మధ్య అన్న చెల్లెల అనుబంధం మంచిగా ఇట్లా ఉంటాం రా,
అట్టెట్లా ఉంటారు, యాంకర్ లెక్కనే ఉండాలి కదా అని అంటే ఎట్లా సాధ్యమవుతుంది అది? అంతే కదా, వాళ్ళ అభిప్రాయాన్ని నేను ఎట్లా మార్చగలుగుతా? అంతే కదా. సో అలా మనకేం లేదు, వాళ్ళంటే మనం ఏం చేసేది ఉందంటూ. నేనేమంటున్నానంటే ఎక్కడికి పోతే వాళ్ళ సంఘము వాళ్ళ వాళ్ళ టాపిక్ మాట్లాడుకుంటారు, దానికి మనకి సంబంధం రా. ఇప్పుడు కేసీఆర్ సభకు పోయి జై నరేంద్ర మోడీ అన్నారు అనుకో, ఇవి ఎట్లుంటారు జరుగుతుంటారు అవన్నీ చిన్నయ్యా అవన్నీ. సో మరి ఇప్పుడు మోదీ గురించి నువ్వు ఎప్పుడు మాట్లాడినా కూడా, ఒకసారి నువ్వు మాట్లాడడం విన్నప్పుడు నేను కేసీఆర్ మోదీ ఇద్దరు ఒకటే, ఏ బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒకటే, మొన్న కూడా అంటే నువ్వు ఒక ఇంటర్వ్యూలో ఏ వాళ్ళిద్దరు ఒకటే, నువ్వు పంచుకున్నారు వాళ్ళంతా దొంగలు దొంగలు అన్నట్టు మాట్లాడినావు రైట్? సో మరి అది నిజమా? నాకు ఒక మాట చెప్పమ్మా, యాజ్ ఎ జర్నలిస్ట్గా మనం ఒక ఆలోచన చేద్దాం. కేసీఆర్ భ్రష్టాచార్ కర్తా హే కాళేశ్వరం ఫ్యామిలీ కా ఏటీఎం అని చెప్తారు ఎవరు? భారతీయ జనతా పార్టీ. భ్రష్టాచారం చేస్తాడు, అన్నీ చేస్తాడు, ఇన్ని చేస్తాడు అంటారు. ఢిల్లీలో పార్టీ ఆఫీస్ కట్టుకుంటా అంటే కేసీఆర్కు జాగ ఇచ్చారు వాళ్ళు బీజేపీ వాళ్ళు మొన్న మొన్ననే, అది కట్టిరు కూడా. ఇటువంటి పరిణామాలన్నీ ఏమనిపిస్తాయనంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు లాంటి వాళ్ళు ఉండరు. ఎవరు ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్కి ఇప్పుడు ఏమనుకుంటాడు, కాంగ్రెస్తో కలిసిపోవాలనుకుంటాడు. నిజంగా చెప్తున్నా కదా, కేసీఆర్ కుటుంబం పైన ఎంక్వైరీలు చేయాలనుకుంటే ఆ ఫ్యామిలీ ఎప్పుడో జైల్లో ఉండేది. వాళ్ళ మీద ఏ ప్రేమ లేదు నరేంద్ర మోడీ గారికి అనుకుంటే ఎప్పుడో జైల్లో ఉండేది. చిన్న బీబీసీలో ఒక డాక్యుమెంటరీ వస్తేనే ఆ వీడియో నిషేధించి ఐటీ రైడ్స్ అవి జరుగుతూ ఉన్నాయి. ఇంత లక్షల కోట్ల రూపాయలు దోపిడీకి తెగబడ్డాయి. మరి ఇప్పుడు నువ్వే అన్నావు కదన్న, ఈ ఏదైతే ఈ పాలిటిక్స్ ఉన్నాయో దీంట్లో ఎప్పుడు పర్మనెంట్గా శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు. నువ్వు కూడా అదే పాలిటిక్స్లోకి దిగుతున్నావు. మరి రేపు కేసీఆర్ నువ్వు హగ్ చేసుకునే రోజు వస్తుంది అంటావా? అమ్మా నేను ఒకటి ఏం చెప్తుందంటే అమ్మా, హగ్గు కాదమ్మా, నేను కేసీఆర్తో కలిసి భోజనం చేయడానికి సిద్ధం. ఎప్పుడు? నువ్వు రైట్ టు రీకాల్ బిల్ అసెంబ్లీలో పెట్టు. రైట్ టు రీకాల్ అనేటువంటి బిల్లు ఇప్పుడు ప్రత్యేక సమావేశాలు పెడుతున్నావు కదా, అందులో ఈ రైట్ టు రీకాల్ స్థానిక సంస్థలలో నేను అప్లై చేస్తూ ఉన్నాను అని చెప్పి బిల్లును మేము రెడీ చేసినాం. రెడీ ఉంది బిల్లు, అసెంబ్లీలో పెట్టాల్సిన బిల్లు ఉంది. దాన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకపోయి లేదంటే నిపుణులతో చర్చించి పెట్టు, మంచిగా కూర్చొని మాట్లాడుకుందాం. అప్పుడు నీతో ఎందుకు మాట్లాడుతా అంటాడేమన్నా? నీతో ఎందుకు మాట్లాడుతా? ఏం చేస్తాం ఆయన మాట్లాడకపోతే? అదే కదా, మరి ఇన్ని రోజులు తిట్టినా నిన్ను కూసోబెట్టుకొని నేను తిని. రాజకీయాలలో రాజకీయాలలో ఇది ఏంటంటే సామాన్య ప్రజలకు తెలియనటువంటి అంశం ఏంటంటే, బండి సంజయ్ని, రేవంత్ రెడ్డిని, ఆ తర్వాత కేటీఆర్ని, లేకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని పరస్పర విమర్శలే నీ సంగతిని చూసుకుని వీళ్ళని తీసుకొచ్చి ఒక రూమ్లో వేస్తే ఏం చేస్తుండొచ్చురా? నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తావు? ఒకటే రూమ్లో వేయాలి వీళ్ళందరిని తీసుకొచ్చి మంచి కూసం మాట్లాడుకుంటారు కంతే ఇంకా. ఇది జనానికి తెలియదు, ఇది జనానికి తెలియదు. వాడు తొడలు కొడుతుంటాడు, మెడలు కొడుతుంటాడు, కే ఖబర్దార్ రేవంత్ అన్న సైన్యం అనొకడు, సంజయ్ అన్న సైన్యం అనొకడు, ఇవి తెలియని ప్రజలంతా నిజమే అనుకుని నమ్ముతూ ఉంటారు రాజకీయ నాయకులు. నువ్వు రేవంత్ రెడ్డి అంటే గుర్తుకొచ్చింది అన్న, రేవంత్ రెడ్డి కూడా నీకు ఫండింగ్ ఇచ్చిండు పోటీ చేసేటందుకు గతంలో అని ఒకటి ఉన్నది. రేవంత్ రెడ్డి పిల్లికి బిచ్చమేనోడు, అర్థమైందా? ఫోన్ చేద్దామారా మరి. కాదురా, నేనేమంటున్నా రేవంత్ రెడ్డి ప్రూవ్ చేసేద్దాం. రేవంత్ రెడ్డి నాకెందుకు ఇస్తాడు తల్లి? ఒక విషయం చెప్తున్నా, అదే రేవంత్ రెడ్డిని నేను కలిసిన ఎన్నిసార్లు ఎరికైనా మొత్తం 3 times 4 times ఎట్లో ఒక విధంగా ఈ ఆరోపణలు వేసింది పైన. ఇగో దాని ఒకసారి ఫోన్ చేద్దాం దానికి. ఇప్పుడు 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 వివేక్ సార్ చేసినాం రా, సరే ఒకటే, ఆయన బిజీ ఉంటాడు. ఇప్పుడు రేవంత్ చేసినాం అనుకో, ఏ యాత్ర లేవు, ప్రెస్ మీట్లు లేవు కదా ఆయనది. ట్రై చేద్దాం, ఏముంది అదే చేద్దాం. అది కూడా ప్రూవ్ చేసేస్తే అయిపోతుంది కదా, క్లీన్ చిట్ అవుతావు కదా నువ్వు ఇట్లాంటివన్నీ ప్రూవ్ చేసుకుంటే పోతే. అయితే విషయం ఏంటంటే ఈ ప్రతి దానికి ఈ చిల్లర చిల్లర సిల్లీ క్వశ్చన్లకు సమాధానం మన టైం వేస్ట్ అవుతుంది, అంతే కానీ అంతకంటే ఎక్కువ లేదు. కానీ నీకు ఆ చిల్లర అనిపిస్తుండే జనాలకి పెద్ద విషయం కదా, అది నిన్ను నమ్మే ఇట్లా కోసుకుంటారు కదా అన్న. నువ్వు అంటే ఇప్పుడు తీన్ మార్ మల్లన్నకి ఎవరు ఏం చేస్తారు ఏం కథ అనేది. ఏ ఊకో, నీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా నీకు? ఏం ఎవరు జనాలు? ఫ్యాన్స్ లేరు, గేమ్స్ లేరురా. నేను కామన్, నేను పబ్లిక్. నువ్వు కామనే, నాకు కూడా తెలుసు అది నువ్వు కామనే అని. జనాలకు తెలియలేదు అది కదా బాధ. ఇవి మరి మనం ఏం చేస్తాం రా అలా తెలియకపోతే. హలో హలో అన్నా, అన్న నేను మల్లన్నని మాట్లాడుతున్నానే. హలో అన్న వినిపిస్తుందా? అనే హలో హలో అన్న వినిపిస్తుందా? ఆయన ఫండింగ్ ఇచ్చిన ఆయన, అవును నేను ఫండింగ్ ఇచ్చిన, నా దగ్గర పైసలు ఎక్కువైనా అని చెప్తాడా? ఒకటి ఏంటంటే నన్ను ఎవరన్నా మల్లన్న 100 crore సంపాదించిన కౌంటర్ లేయా ఇప్పుడు ఉండడానికి ఆ పాట
తప్పని మళ్ళా ఎలక్షన్ ఈజీ కొట్లాడతాడురా 100 కోట్లు అని అనుకుంటారు ఏమో అనుకోని. సరే పైసలు అనేవి ఎంత పాత్ర ప్లే చేస్తాయి అంటే ఈ పాలిటిక్స్ లో ఎలక్షన్స్ చాలా లిటిల్ బిట్ అమ్మా. ఎంత పర్సెంటేజ్ అవుట్ ఆఫ్ 100? 10% వరకు ఇస్తాను. అంతే మరి ఇంటింటికి 6,000 ఇచ్చి ఓటు ఓటుకు 6,000 ఇచ్చి చేపించారు కదా అన్న. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు పాలు నీళ్ళు అనుకుందాం, ఒక బకెట్ నిన్న పాలు చేయాలంటే కొంతమంది ఎక్కువ పాలు పోస్తారు తక్కువ నీళ్ళు పోస్తారు, ఇంకొంతమంది ఎక్కువ నీళ్ళు పోస్తారు తక్కువ పాలు పోస్తారు. అంటే నువ్వు చేస్తున్నటువంటి సేవ, నువ్వు పోతున్నటువంటి విధానం ఇది ఎక్కువగా ఉండి, ఎప్పుడైతే ప్రజలు నిన్ను నీకు అన్యాయం జరుగుతుందని భావిస్తారో, ఆ ప్రజలు నీ పట్ల ప్రేమభావంతో ఉంటారో, ఆ దాన్ని డబ్బు కొనలేదురా. అంత విపరీతమైన ప్రేమ జనాల నుంచి దక్కుతుంది అంటావా ఎవరికైనా? అది నీకైనా కావచ్చు ఇంకే పార్టీ దానికి నాయకులకైనా, అదే ఎక్కువ తక్కువ పర్సంటేజీలు అనేటి ఉంటాయి, అవి కొంతవరకు పనిచేస్తూ ఉంటాయి. నువ్వు సమర్థుడివా కాదా అనేది తర్వాత, మనం ఎంత కాదనుకున్నా మన దగ్గర జరిగేటి కాస్ట్ పాలిటిక్సే జరుగుతాయి రాజకీయాల్లో, అది కొంత ఫ్యాక్టర్ పనిచేస్తుంది. తర్వాత సామాజిక వర్గాల ఫ్యాక్టర్ పనిచేస్తుంది, కొంతవరకు డబ్బు పనిచేస్తుంది, మనం చేస్తున్నటువంటి ప్రచారము ఇదంతా లేక మన మేనిఫెస్టో ఇవన్నీ కొన్ని కొన్ని సమపాలల్లో పనిచేసినప్పుడు మాత్రమే విజయం దక్కుతుంది. పూర్తిగా డబ్బుతో విజయం దక్కుతుంది అనేది డ్రామా. అయితే హుజూర్ నగర్ ఎలక్షన్స్ అప్పుడు నీకు 800 ఎన్నో ఓట్లు పడ్డాయిగా, 1,000 చిల్లర 1,000 చిల్లర పడ్డాయా, 1,000 చిల్లర ఓట్లు పడ్డాయి కదా. సరే గెలవలేదు ఓకే, కానీ ఆ 1,000 మంది అయితే నిన్ను నమ్మేసిరుగా, మరి వాళ్ళ కోసం పోయి మాట్లాడినామా? ఎందుకు మాట్లాడదు? వాళ్ళతో మాట్లాడడం జరిగిందా? మాట్లాడతా, ఇప్పటి టచ్ లో ఉంటారు చాలా మంది. గిట్లా మాట్లాడడు కాదు, అంత మంది అందరితో ఫోన్ లో మాట్లాడతావే 1,000 చిల్లర మందితో? 1,000 చిల్లర మంది పనులు ఉంటే వస్తారు కదరా మన దగ్గరికి. అదే నువ్వు పోయి మాట్లాడినావా హుజూర్ నగర్కి? ఇప్పుడు ఓట్లు వేసిన వాళ్ళంతా పోయి ఆ ఊరికి పోయి మాట్లాడతారా అన్న అడుక్కునేటందుకు పోరా అన్న? విషయం ఏంటి చెప్తున్నంటే, వాళ్ళకి మనకు ఉండేటువంటి సంబంధము ఇప్పుడు ఒక రోజు ఓటు కోసం నేను పోయినా, ఆ తర్వాత నేను చెప్పేది ఇంతలరా నీ ఇన్రా, ఆ ఊరికి పోయిన వాళ్ళకి ఏదైనా కష్టం ఉన్నప్పుడు నేను నా వాళ్ళ ద్వారానో లేకపోతే నా ద్వారానో ఏదో రకంగా వాళ్ళని ఆదుకోవాలి, జరగాల్సింది అదే కదా అల్టిమేట్గా, అది జరుగుతుంది అంటున్నా. ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ కష్టం అవుతుంది కాబట్టి ఉన్న ప్రభుత్వంతోనో లేకపోతే ఉన్న లీడర్తోనో వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యున్సీలా నీ కోటేశ్వర్ అన్న విషయం అక్కడ క్లియర్ గా తెలుస్తుంది కదా. నీ అభిమానులు నిన్ను ప్రేమించిండ్రు, నిన్ను ఆదరించాలనుకున్నారు, నువ్వు గెలవాలనుకున్నాయి, వాళ్ళు ఓటేస్తూ కూడా నువ్వు గెలవాలని ఎత్తారు, నువ్వు ఓడిపోవాలని ఎయ్యరు. అమ్మా ఒకటి ఏంటంటే, ఆడ ఓట్లు వేసిన 1,000 మందికే కాదమ్మా, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ మనం రిప్రజెంటేటివ్ ఉండాలి. డెఫినెట్లీ ఉండాలి, కానీ ఫస్ట్ వీళ్ళకి సమాధానం ఇవ్వాలి కదా, వీళ్ళతో మాట్లాడాలి కాదురా. అంటే ఒక్కసారి పోలేదా అని నా డౌట్. అంటే పొలిటికల్ గా నువ్వు ఆ 1,000 మందినే చూజ్ చేసుకున్నావు అనుకో, నీకు ఆ 1,000 మందే ఓట్లేస్తారు, గుర్తుపెట్టుకో, అది రాంగ్ వే. అట్లా అంటలేను అన్న నేను. ఇప్పుడు నీ ఇంటోళ్ళతో పక్క గుస పెట్టుకొని మాట్లాడుతావు, దోస్తులతో ఫోన్లో మాట్లాడుతావు, ఇంకెవరన్నా బయట నుంచి ఒక కేసు పట్టుకొస్తే బెదిరిస్తావు, అరే ఇట్లా నారా కథ అని వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని కూసబెట్టి తినిపించి ఇంత తప్పు చేసినవి అరే నాయన మారా అని అయితే చెప్పావు కదా, నువ్వు తేడా ఉంటుంది కదా ఒవ్వొరికి, ఏ దేని దేనికి ఎట్లా చెప్పారా అట్లా చెప్తావు కదా. అంటే ఏమంటారా, నేను చెల్లగా చెప్తున్నా ఈ మాట, నీకు ఈ కులమానాలు అనేటివి ఉంటాయి చూడమ్మా. ఇప్పుడు కేసీఆర్కు 60 లక్షల మంది ఓట్లు వేసారు కాబట్టి 60 లక్షల మంది ప్రగతి భవన్కి పోతుర్రా అనేటువంటి టాపిక్ వస్తుంది, లేకపోతే ఆయన 60 లక్షల మందిని కలుస్తున్నారు. అయితే నేనేమంటుందమ్మా, ఇది సిల్లీగా ఉంటుంది అన్నట్టు. అంటే ఈ క్వశ్చన్, ఈ 800 మందిని కలిసావా, 800 మందిని అంటే ఇప్పుడు నేనేమంటున్నారా, నేనేమంటున్నా చెల్లే, ఇప్పుడు ఒక నాయకు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి ఆయన కొంత మెజార్టీతో గెలుస్తారు, ఆయన ఆ ప్రజలకు మాత్రమే రిప్రజెంటేటివ్ కాదు, ఆ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు కూడా ఆయన ఎమ్మెల్యే. నీకు విషయం అర్థమవుతలేదు ఇడా, జనాలకి నువ్వు కాకుండా ఇంకొకటి నాయకుడు, కానీ జనాలు జనాలే, నీకు అందరు జనాలు కావాలి అంటే ఎవడు పోవాలా? కాదమ్మా, ఇప్పుడు నాకున్నటువంటి వ్యవస్థ, ఇప్పుడు నాకున్న ప్రజల్ని నేను ఇప్పుడు ఆదిలాబాద్లో ఆడ కాగితాలు పట్టుకొని హుజూర్ నగర్ రమ్మని చెప్తారు, అరా ఓ సెంటర్ ఉంటుంది ఆడ ఉండి పనిచేస్తారు. సో ఆ 1,000 మందితో నువ్వు కనెక్షన్లు ఉన్నా అంటూ మాట్లాడతా అంటూ, అంటే కనెక్షన్లో ఉన్నంటే పని ఉన్న వాళ్ళకి వస్తారు కదా, పని ఉన్న వాళ్ళు వస్తారు పని చేసుకొని పోతారు అంతే, వాళ్ళతో అయితే కనెక్షన్లు ఉన్నావు చాలా అంటూ అందరితో ఉంటాం రా వాళ్ళొక్కరితో. సో ఇప్పుడు నువ్వు చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉంటావు కదన్నా నీ షోలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఏదో భూమి వివాదాలు అని చెప్పేసి కొందరికి ఇట్లా రౌడీజం అయింది, ఇట్లా కబ్జాలు పెడుతుర్రు చూడుండ్రు వీళ్ళని అని చెప్పేసి
వాళ్ళని తీసుకొచ్చిన ఎట్లయితే ఆ రోజు ఏ రోజు అయితే అది హాట్ హాట్ ఉంటుందో ఆ రోజు తీసుకొచ్చి ఎట్లయితే అంగం అంగం అవుతుందో ఛానల్లో మొత్తం అందరు ఇట్లా ఒక్కసారిగా వ్యూవర్షిప్ పెరిగిపోతుంది నీకు మొత్తం అందరిని టీవీకి అతకపోతారు ది సేమ్ టైం వాళ్ళకి న్యాయం జరిగిందా లేదా న్యాయం జరిగినాక ఇలా న్యాయం జరిగింది చూడండి అని వాళ్ళతో చెప్పడం కూడా అదే ఛానల్లో చెప్పిస్తే బాగుంటుంది నా ఉద్దేశం నువ్వేమంటావు ఒకటేందమ్మా అది ఏమవుతుందంటే ఒకసారి మనం పని చేయాలి ఫలితాన్ని ఆశించకూడదు ఎప్పుడు ఒకసారి రెండో విషయం ఏంటంటే ఇప్పుడు రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఒక ఆరికి మీరు మీరు స్క్రీన్ మీద చూసేటి కొన్నే అవును చాలా కొన్ని డెఫినెట్లీ తర్వాత అక్కడ అంటే న్యూస్ అయిపోయిన తర్వాత ఇక్కడ పెద్ద లైన్ ఉంటుంది అవన్నీ చాలా ఉంటాయి మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటాం ఏంది ఎంతవరకు అయింది పని ఏం కథ దాన్ని ఎట్లా ఫాలో అప్ చేస్తూ ఉన్నారు ఇది చేస్తాం కొన్ని పనులు అవుతాయి కొన్ని క్రిటికల్ ఉంటాయి అంటే మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి అవిటిని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం అయితే ట్రై చేసి ఫలితం వచ్చిందని తీసుకొచ్చి అయిపోయిందని చెప్పి చూపించాం అంటే కొన్ని విషయాల్లో ఎందుకంటే కొంత ప్రజల కాంట్రిబ్యూషన్ కొద్దిగా ఎక్కువ అవసరం ఉన్నప్పుడు ఈ పలానా ప్రాబ్లం ఉంది నేను చేయబోతున్నా అన్న విషయం చెప్పినప్పుడు నేను చేసినా చూపించడంలో తప్పేముంది అని నేను తప్పేం లేదు కానీ దానికి అంత టైం కేటాయించడం దేనికి అంటున్నా నేను ఇదే అన్న నాయకులు చేస్తున్న తప్పు కూడా ఇదే ఎందుకు ఎందుకు అని అంటే వాళ్ళకి ఈ రోజు వాళ్ళ మీద ఇన్ని ఆరోపణలు ఉన్నాయి అని అంటే అరే ఇప్పుడు కాళేశ్వరం పై ఇంతమంది గొంతెత్తుతున్నారు వేరే పార్టీ ఆయన ఆ రోజు ప్రొజెక్టర్ వేసి ఇది ఇది కత్తి ఇట్టిట్ట చేయబోతున్నాను చెప్పిండు అదే కేసీఆర్ అరే దీనివల్ల ఇంత నీళ్ళు వచ్చినారా కావాలంటే మళ్ళోసారి ప్రొజెక్టర్ వేస్తా చూడుండ్రీ మిగతా నాయకులు అందరినీ కూడా ఊసబెట్టి చూపిస్తా అనేసి కొంచెం టైం తీసుకొని ఉంటే ఇన్ని ఆరోపణలు ఆయన పైన ఉండకపోతుండే కదా విషయం ఏంటంటే అమ్మా తను తను చేసింది కరప్షన్ కాబట్టి దాంట్లో తను చూపించలేదు నువ్వు కూడా కరప్షన్ చేస్తున్నావు అయితే విషయం ఎందుకు చెప్తా ఉన్నంటే నా ఇంటెన్షన్ అది కాదమ్మా ఇప్పుడు ఒక ఒకరు ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళకి ఏదైనా భూమి సమస్య ఏదో వచ్చిందనుకో చేసిన తర్వాత వాళ్ళ వాళ్ళ ఏదో అధికారితోనో ఎవరితోనో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించి పంపించేస్తాం మళ్ళీ వచ్చి స్క్రీన్ మీద పని అయిందా లేదా అనేది ఎంక్వైరీ చేస్తాం మళ్ళీ వచ్చి స్క్రీన్ మీద ఇవన్నీ చేయడం ఉండదు చేయనంటూ అట్లా చేయొద్దు కూడా చేయొద్దు కూడా చేయొద్దు కూడా రూల్ ఏమన్నా ఉందా ఎందుకు చేయాలమ్మా అది చేయాలన్నా ఒక విషయం ఏం చెప్తాను దానివల్ల ఏం జరుగుతుంది తెలుసా దానివల్ల ఏం జరుగుతుందో తెలుసా అమ్మా మళ్ళీ వాళ్ళు టార్గెట్ కావచ్చు దానివల్ల ఇంకోటి కూడా జరిగే అవకాశం ఉందన్న ఏంటండి నువ్వు చేయలేదన్న విషయము ఇప్పుడు ఒకవేళ కొన్ని అన్ని కుదరవు నువ్వు అన్ని సాల్వ్ చేయలేవు నువ్వు అన్నావు కదా నువ్వు మీరు చూసే చాలా తక్కువ అవును అన్ని సాల్వ్ చేయలేవు ఏ వార్తతోని నువ్వు హైలైట్ అవ్వడం జరిగిందో ఏ వార్తతోని నువ్వు సాల్వ్ చేస్తున్నావు అన్న విషయం బయటకు వచ్చిందో అదే జనాలకు వాళ్ళు ఏమనుకుంటారంటే అలా చేసేసిండు అన్న చేసేసిండు అనుకుంటారు తప్పితే అలా అయ్యిందా లేదా అన్న విషయం తెలవాల విషయం ఏంటంటే ఏ వార్తతోని మనం బయటికి రాలేదు తల్లి ఆ సమస్య మనం బయట ఉన్నాము ఆల్రెడీ ఆ సమస్య బయట ఉన్న కాడికి వచ్చింది ఆ వార్త వల్ల నువ్వు పైకి వచ్చినవు అనేటువంటి మాట ఏదైతే ఉంటుందో అది రాంగ్ థింకింగ్ అది ఓకే ఇప్పుడు ఇది ఏదైతే 7200 అనేది ఉందో ఈ ప్రశ్న నేను చాలామంది అడిగారు నువ్వు రకరకాల ఆన్సర్లు చెప్పినావు దీనికి ఇది ఏంది అనేది నాకు కరెక్ట్గా అర్థమవుతలేదన్న కొంచెం అర్థమయ్యేలా చెప్పవా ప్లీజ్ 7200 అవినీతి పరులు అంతేనా అంతే మొత్తం లెక్క తీసినాను కంప్లీట్ ఎట్లా ఎట్లా దొరికింది నీకు ఈ లెక్క దొరుకుతుంది కదా ఇప్పుడు దానికో రూట్ ఉంటుందో దొరుకుతుంది అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఇప్పుడు మొన్ననే మనం చూసినాం మన రఘునందన్ సారు నిరంజన్ సార్ మీద మొత్తం షిఫ్ట్ ఇప్పుతున్నాడు మరి ఇంకెప్పుడు ఇప్పుతావు ఈ 7200 జనాలది ఎలక్షన్స్ తర్వాతనా ఎలక్షన్స్ తర్వాత కాదు దీనికైనా సమయం ఉంటుంది ఆ సమయాన్ని బట్టి చేస్తాం వీళ్ళందరూ అక్రమాలు చేసిన వాళ్ళు అంటున్నావు అన్యాయానికి ఇది చేసిన వాళ్ళు అంటున్నావు రైట్ మరి వీళ్ళు ఎవరు అంటే అధికార పార్టీ వల్ల అన్ని పార్టీ వల్ల అందరు ఉన్నారు ఆఫీసర్స్ కూడా ఉన్నారు అన్ని పార్టీలు ఉన్నారు మరి దాంట్లో నీ ఏదైతే సంతకం ఉంటుంది ఏ డాక్యుమెంట్ పైన నువ్వు సంతకం పెట్టినా కూడా 7200 టీం మళ్ళా అని పెట్టుకుంటావు అంటే నువ్వు కూడా అందులో ఒక మెంబర్వా ఎక్కడ పెట్టినమ్మా ఒక సంతకం గురించి చూపిస్తానా అది కూడా చూపిస్తారే దాంట్లో ఏమున్నది కానీ నేను అది చూసిన కాబట్టి అడుగుతున్నాను నేను చూడకపోతే నేను అడగను తీన్మార్ మల్లన్న సంతకం పెట్టి 7200 అని తీన్మార్ మల్లన్న 7220 టీమ్ ఏమనుందమ్మా తీన్మార్ మల్లన్న 7220 అది దాసరి భూమయ్య అది మరి 9 పెట్టాను చెప్తున్నాను ఎందుకు అదే దానికి ఆయన ప్రెసిడెంట్ ఆయన దానికి ప్రెసిడెంట్ ఉండే నేను పెట్టిన అన్న మాట ఎందుకు చెప్తున్నావు అంటున్నా అదే అంటున్నా నువ్వు ఇట్లా పెట్టుకోవడం ఏంది అని అడుగుతున్నా నేను అంటే విషయం ఏంటంటే అమ్మా దాన్ని జీరో దేవాలనేది మాకు ఉన్నటువంటి లక్ష్యం అంటే 7200 దాన్ని జీరో చేయాలి జీరో మీన్స్ ఏంటంటే ఈ కరప్టెడ్ ఫెలోస్ అందరినీ
వీళ్ళని ప్రజాక్షేత్రం అంటే లీగల్గా వీళ్ళకి శిక్షలు పడాలనేది మనకు ఉన్నటువంటి ఇంటెన్షన్. అంటే మనకు ఒక సిమ్, ఒకప్పుడు నీ పేరు రమ్య, నా పేరు నవీన్ కుమార్, మన ఒరిజినల్ పేర్లు ఇవి, మళ్ళా అంటే గుర్తుపడతారు. అంటే ఆ 7200 టీం అనుకున్నప్పుడు మాత్రమే ఓహో వీళ్ళు దీన్ని రిప్రజెంటేట్ చేసే వాళ్ళని గుర్తింపు వస్తారు అన్నమాట. సో ఇప్పుడు ఈ టీమ్ సెపరేట్ ఉంది, క్యూనూర్ సెపరేట్ ఉంది, నీ పార్టీ ఏదైతే ఇప్పుడు నువ్వు లాంచ్ చేయబోతున్నావో అంటే ఫుల్ ఫ్లెజ్గా అఫీషియల్గా ఆ టీమ్ సెపరేట్ ఉంది. లేదమ్మా, వీళ్ళే అటు వస్తారు. ఎవరు ఛానల్ వల్ల? లేదు లేదు, ఈ టీమ్ వాళ్ళే. ఈ 7200 టీమ్ వాళ్ళు? ఎస్, వీళ్ళే అటు వస్తారు. సో ఈ టీమ్ వాళ్ళందరూ నీకు క్యాండిడేట్స్ అవుతారు అంతేనా? సో మరి దీనిపైన పోరాటం చేసేటోళ్ళు ఈ నంబర్, బేసిక్గా ఫస్ట్ ఉన్న డౌట్ ఏంటంటే ఈ నంబర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా తీసిర్రు, ఫస్ట్ డౌట్ ఇది. ఆ సోర్సులు చెప్పారు కానీ రెండోది ఏంటంటే ఇవి దీన్ని జీరో చేయాలంటే రాజకీయంగానే సాధ్యం. ఇప్పుడు సెకండ్ డౌట్ ఏంటంటే రాజకీయంగా అయినా కూడా దీన్ని జీరో ఎట్లా చేయగలుగుతావు నువ్వు? అవునమ్మా, ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి రైట్ టు రికాల్ కనుక వస్తే ఇలా జుట్లన్నీ ప్రజల చేతుల్లోకి వస్తాయి, తద్వారా మనకు సాధ్యపడుతుంది. అది అంత ఉంటుంది కదా. ఇప్పుడు 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 ఒక బిల్లు ఉంది నా దగ్గర, అసెంబ్లీలో పెడితే బిల్లే తయారు చేసినాం మేము, ఈ బిల్లు పెడితే ఏమేమి ఫలితాలు వస్తాయి అనేది కూడా తయారు చేసినాం అన్నట్టు. ఇది రాజకీయంగా సాధ్యమవుతుంది, రాజకీయంగా సాధ్యమవుతుంది కాబట్టి అటు టర్న్ తీసుకున్నాం. సో మరి ఇప్పుడు నీ అజెండా ఏంటి, నీ పార్టీ అజెండా ఏంటి? మా రైట్ టు రికాల్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, సత్వర న్యాయం అనేటువంటి ప్రధానమైనటువంటి ఎజెండాలు. రైట్ టు రీకాల్ అనేది ఖచ్చితంగా ప్రజలకు దక్కాలి అనేది ఒకటి. రెండు, రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్లో 100,00,000 రూపాయల బడ్జెట్ పెట్టుకుంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి, ఈ రెండు సెక్టార్లకి కనీసం 40% బడ్జెట్ని కేటాయిస్తే ఈ రెండు రంగాలు బాగుపడతాయి. కేవలం ఒక 5 సంవత్సరాల పాటు లేదా 4 సంవత్సరాల పాటు కనుక ఈ రంగంలో ఇన్వెస్ట్ చేస్తే మరి ఎవరైనా కూడా సంపాదిస్తే హెల్త్కో లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్కో దీనికి ఎక్కువ ఖర్చు అవుతుంటుంది. అదే క్వాలిటీగా గవర్నమెంటే ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళకి ఇవన్నీ సేవింగ్స్ అవుతాయి కదా. అప్పుడు ఏమైతే నువ్వు ఏ పథకం పెట్టాల్సిన పని లేదు, నువ్వు నేను 2,000 పెన్షన్ ఇస్తా ఇంకోటి ఇస్తానని అనాల్సిన అవసరం లేదు కదా. అంటే వాళ్ళ కాలం మీద వాళ్ళు బ్రతికేటువంటి ఒక అవకాశం ఇవ్వాలి. లేదు లేదు, మీరు అట్లా బతకొద్దు, నేను 2,000 ఇస్తాను మీరు తిని పండుకోరంటే అది తప్పు అన్నట్టు. ఇప్పుడు యాక్చువల్గా ఇది వేరే వాళ్ళ ఇచ్చట, కానీ ఫిర్బి నిన్నెందుకు అడగడం జరుగుతుంది అంటే వాళ్ళు నీ దగ్గరకు వచ్చారు కాబట్టి, నీకు ఇంకా క్లియర్గా తెలిసి ఉంటుంది కాబట్టి నీ నుంచి క్లారిటీ తీసుకొని అడుగుతున్నా. రవిప్రకాష్ని నువ్వు రెగ్యులర్గా ఆరోపించడం చూస్తున్నాం మేము. అట్ ది సేమ్ టైం ఆరోపించడము ఎక్కువ ఎప్పుడైంది అంటే రఘు నీ దగ్గరికి వచ్చినప్పటి నుంచి. ఆయన ఛానల్ ఆయన పెట్టుకున్నాడు ఓకే, బట్ ఫిర్బీ మీరిద్దరూ దోస్తులయ్యారన్న విషయము అన్ని టీవీలలో తెలుస్తున్నా చూస్తుంటే. ఇప్పుడు కాదు కదా, రవిప్రకాష్కు రఘు దోస్తు కానక ముందు రఘు నాకు దోస్తు, చాలా ఏళ్ళ క్రితం దోస్తు నాకు రఘు, ఇవాళ కొత్త కాదు అది, చాలా ఏళ్ళు. అది ఏదైతే లొల్లుందో దాంట్లో నువ్వు రఘుని సపోర్ట్ చేస్తున్నావు 100% చేస్తా. అంటే ఏమైందని, అంటే ఏ అన్యాయం ఆయనకు జరిగిందని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు? అంటే నా ధర్మంగా చేస్తా ఉన్నా, నాలాంటి ప్రశ్నించడం ఇంకోటి ఉండాలని సపోర్ట్ చేస్తున్నా. అచ్చా, ఓన్లీ ప్రశ్నించేటోడు కావాలని చేస్తున్నావు అంతేగాని అక్కడ ఆయనకు అన్యాయం జరిగిందని చేస్తలేవు. నేను ఆ మాట చెప్పలేదే. అదే అడుగుతున్నా నేను, ఆయన అంటుండే కదా నాకు అన్యాయం చేసిండ్రు అది ఇది అని చెప్పేసి ఆయన అంటున్నాడు బయటకు వచ్చి. అది ఆయన రవిప్రకాష్ తెలుసుకోవాలి. ఓకే, అంటే నువ్వు ఇప్పుడు ఆయన సపోర్ట్ చేస్తున్నప్పుడు జనాలు ఏమనుకుంటారు అంటే ఓహో మల్లన్న దీన్ని కూడా సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటారు. అందుకే అది నువ్వు సపోర్ట్ చేస్తున్నావా లేదా అని అడుగుతున్నాను. విషయం ఏంటంటే ఆయన రోడ్డు మీద పడ్డాడు, బాధ్యత ఉంది, దోస్తుగా నిలబెట్టాలనుకున్నా నిలబెట్టినా. ఓకే, దోస్తు కాబట్టి నువ్వు జస్ట్ చేయాలని ఇచ్చినా అంటూ అంతే. రవిప్రకాష్ కలవక ముందుకే నాకు ఫ్రెండ్ అంటున్నా కదా. ఓకే, మరి రవిప్రకాష్కి నీకేమి బాధ ఉన్నది రవిప్రకాష్తో? అంటే ఏంటంటే మొన్న చాలామంది యూట్యూబర్ల పైన కేసులు అయినాయి. ఈ కేసుల వెనకాల ఉన్నది రవిప్రకాష్ అనేది మాకున్నటువంటి సమాచారం. చాలామంది యూట్యూబర్స్ పైన కేసులు పెట్టించారు మొన్న, ఇది సైబర్ క్రైమ్స్లో. ఓకే, దానికి ఈయననే గైడ్ చేసి పెట్టిస్తూ ఉన్నాడు. తర్వాత వైఆర్టీవీకి సంబంధించినటువంటి లింకులను ఒక సిఐ ద్వారా డిలీట్ చేయించిన అనేది ఆరోపణ మాత్రమేనా, సమాచారం మాత్రమేనా, క్లారిటీ ప్రూఫ్ ఉందా? ఖండించమని ఆయనని కాదని ప్రూఫ్ ఉందా నీ దగ్గర? ఖండించమని ఆయన ఖండించడన్నా, ఆయన పెద్ద మనిషి, ఆయన జనాలకు ఇప్పుడు నువ్వు అన్నావు కదా అన్ని వెంటనే మాట్లాడద్దు, ఆయన కూడా అట్లానే మాట్లాడలేదు. సింపుల్గా ఒక నేను చెప్తా ఉన్నా, ఖండించమని అని చెప్తా ఉన్నా, తిన్మార్మలన మాట్లాడింది తప్పు అని ఖండించమను. ఆయన ఆయనకున్నటువంటి సోర్సెస్ ఏమో నాకు తెలియదు, నాకు ఉండాల్సిన సోర్సెస్ నాకు ఉంటాయి. కానీ ఒక మాట చెప్తా ఉన్నా, రవిప్రకాష్ తెలంగాణ ఉద్యమ ద్రోహి 100%. తెలంగాణ వచ్చిన తర్వాత
కేసీఆర్తో కొంతకాలం విభేదించి ఆ తర్వాత ఇప్పుడు కేసీఆర్తో మళ్ళీ అంటగాగుతూ అంటే తన అవసరాలు తీర్చుకోవడానికి తెలంగాణ పదాన్ని తెలంగాణ సమస్యలను పట్టించుకుని తప్ప ఈ జనాన్ని ఉద్ధరించే కార్యక్రమాలు కాదు 100% తెలంగాణ ప్రజలకు రవిప్రకాష్ అనేటువంటి వ్యక్తి అయితే ఇప్పుడు నీకు ఉన్న ఆరోపణ ఇదా లేకపోతే ఫస్ట్ నువ్వు చెప్పిందా? రవిప్రకాష్ మీద నువ్వు చేస్తున్న ఆరోపణ ఇదా? ఫస్ట్ నువ్వు చెప్పిన టాపిక్ వేరు కదా. చాలా మంది ఓవరాల్ గా చెప్తున్నా, నేను ఓవరాల్ గా చెప్తా ఉన్నా ఈ వ్యవహారం అంతా. అయితే దానికి సంబంధించి ప్రూఫ్స్ అయితే ఏం లేవు, కానీ ఆరోపిస్తున్నావు నువ్వు, అంతే కదా. అయితే ఒకసారి ఏం జరిగిందంటే, నేను ఫస్ట్ జైల్లో ఉన్నప్పుడు చాలా తెలివిగా వ్యవహరించాడు. అరే ఏంది, నేను జైల్లో ఉన్నా కానీ నా పేపర్లలో ఆర్టికల్ రాయించడం, ఎవరికి ఆయనకున్నటువంటి శత్రువులకు వ్యతిరేకంగా నా పేపర్లో ఆర్టికల్ రాయించడం స్టార్ట్ చేసిండు. అరే ఇది ఎక్కడి కథ ఏందని చెప్పి నేను మా రజనీని అడిగితే, లేదు లేదు ఇది ఆనంచిని వెంకటేశ్వర పేరు, అరే ఆనంచిని వాళ్ళ నాన్న చనిపోయి శవం ఇంటి కాడు ఉంది, ఆయన పత్రికకు ఆర్టికల్ ఎట్లా రాయగలుగుతాడు, సంథింగ్ రాంగ్ అని ఎంక్వైరీ చేస్తే రవిప్రకాష్ దగ్గర నుంచి వస్తున్నాయని అర్థమైంది. ఓహో, తను తను రక్షించబడడం కోసం ఇతరుల భుజం మీద తుపాకీ పెడుతుండాలి, వాటికి సంబంధించిన ప్రూఫ్స్ ఉంటాయి కదన్న. ఆడు ఉన్నదేమో నేను ఎన్నిసార్లు చెప్పినరా, చెప్పుడు కాదన్న, చూపియాలి. ఏదైనా చెప్తే ఎవరు నమ్మరు అన్న, నన్ను ఎవరు నమ్మరు, నిన్న ఎవరు నమ్మరు, దేనికైనా ప్రూఫ్ కావాలా? రైట్, ఆ ప్రూఫ్ చూపిస్తే అయిపోతుంది కదా. తొలివేలు ఛానల్, నీ టార్గెట్ తొలివేలు ఛానల్ ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది. ఇక ప్రూఫ్ ఏం కావాలి దానికి? సరే, నీ దగ్గర ప్రూఫ్ లేదంటున్నావు అయితే మొత్తం మీద. ప్రూఫ్ ఉండేనాడు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, ఉత్తగా ఏముండదు అన్న. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలలో నేను అడగను ఒక ప్రశ్న ఏంది అని అంటే, నీకంటూ ఒక గురువు ఉంటాడు, ప్రతి మనిషికి ఒక గురువు ఉంటాడు, నీ గురువు ఎవరు? ఎందులో పాలిటిక్స్ కావచ్చు, అంటే నీ లైఫ్ ఇప్పుడు ఎట్లయితే కొనసాగిస్తున్నావు? నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు భిక్షపత్ సార్ నా గురువు. కొంచెం హై స్కూల్ స్థాయికి వచ్చినప్పుడు కాలేజీలో చదువుకునేటప్పుడు బుచ్చే సార్ నా గురువు. ఇట్లా చాలామంది ఉన్నారు. నేను పోతున్నటువంటి కార్యక్రమాల్లో నేను ఒక విషయాన్ని ఇంకొకరి దగ్గర నేర్చుకున్నంటే వాళ్ళు నా గురువు అన్నట్టు. ఇంకేంటి అంటే, ఇప్పుడు నీ లైఫ్లో నువ్వు తీసుకుంటున్న ఈ పెద్ద పెద్ద స్టెప్స్ ఏవైతే ఉన్నాయి, ఒక రెవల్యూషనరీ స్టెప్స్, ఇవన్నీ వీటన్నిటికీ ఒక గురువు ఉంటాడు కదా, అట్లా ఎవరైనా గురువు ఉన్నారు? ఇన్స్పిరేషన్, అంతరాత్మ గురువు. ఇంకేంది, అంతేనా? అంతే, నీ లోపల పుట్టిన ఆలోచనలు కాబట్టి నీకు నువ్వే గురువు అంటావు ఈ విషయాలల్లో. అంతే, అంతకుమించి ఎవరు లేరు. ఓకే, సో మరి ఈ గురువు సంగతి పక్కకు పెడితే కొంతసేపు, నీ లోపల నీకు వచ్చిన ఆలోచనలకి నీ వెనకాల చాలామంది నడుస్తున్నారు ఈరోజు, రైట్? వీళ్ళందరిని ఎట్లా గ్యాదర్ చేయగలిగినావు నువ్వు, ఏమని చెప్పి గ్యాదర్ చేయగలిగి? ఒకటి ఏందమ్మా, అంటే మనకున్నటువంటి ఆలోచనతో కొంతమంది ఏకీభవించవచ్చు, కొంతమంది వ్యతిరేకించవచ్చు. అల్టిమేట్గా ఒక సత్యాన్ని, ఒక నిజాన్ని ప్రజలకు చెప్పినప్పుడు అది నిజమని గ్రహించిన ప్రజలు ర్యాలీ అవుతారు, అది తప్పు అనుకున్న వాళ్ళు మనల్ని విమర్శిస్తూ ఉంటారు. అది నిజమా తప్పా అనేది అల్టిమేట్గా ఒక పరీక్షను ఎదుర్కొన్న తర్వాత దాంట్లో వచ్చిన ఫలితాన్ని బట్టి అది నిజమా అబద్ధమా అనేది తేలుతుంది. అట్లాగే ఏదైనా ఒక ఉద్యమం చేసినప్పుడు, ఒక మూమెంట్ చేసినప్పుడు కొంతమంది వస్తూ ఉంటారు, కొంతమంది పోతూ ఉంటారు. వీళ్ళని ఎట్లా గ్యాదర్ చేసినామని అంటే వాళ్ళే వస్తూ ఉంటారు, కొంతమందికి నచ్చకపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎట్లా వస్తుంటారు అనేది ఎట్లా చెప్తాం కదా. సో మరి ఇప్పుడు మీ ఏదైతే ఈ 7200కి అధ్యక్షుడు ఉన్నారో ఆయన భూమయ్య, దాసరి భూమయ్య, ఆయన అరెస్ట్ అయ్యిండు, జైల్లో ఉన్నాడు. మరి ఇలాంటి వ్యక్తి అని మీకు తెలవక పెట్టుకున్నారా అధ్యక్షుడుగా తెలిసేసిన? అది ఆయన గతంలో, ఇప్పటి కేసు కాదు అది. అది ఆయన సిఐగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి ఒక డిస్ పోలీసు వాళ్ళ పంచాయతీ, అది వేరే వాళ్ళది కూడా కాదు, అది పోలీసు వాళ్ళ పంచాయతీ. నిజంగా దాసరి భూమయ్య పైన అది ఏసీబీ కేసులో ట్రాప్ అయ్యిండు లేకపోతే ఇవన్నీ, అంటే ఎప్పుడైనా ఒక మనిషిని దొంగ అని ఎప్పుడు నిర్ధారించబడుతుంది అంటే ఒక ఫలితం తేలాలి, లేకపోతే న్యాయస్థానం ఎస్ ఇతను తప్పు చేశాడు, ఇతను శిక్ష అనుభవించాడు అనుకున్నప్పుడు నేను వాదించింది ఒకటి అన్నాను, ఆరోపిస్తున్న జనాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిపైన కూడా ఆరోపణ వేరు, ఆరోపణ వేరు. నువ్వు గుర్తుపెట్టుకో, క్వశ్చన్ జాగ్రత్తగా ఉండాలి. ఆరోపణ వేరు, సత్యం వేరు. ఒక శరీరం పైన మనము నువ్వు నా నుంచి సమాధానాలు తెలుసుకోవడానికి రకరకాల ప్రశ్నలు అడుగుతావు, నేను కూడా నా రకరకాల సమాధానాలు చెప్తా ఉంటా. అయితే ఇంకొక విషయం తెలుసుకోవడానికి క్రాస్లో రాగలుగుతావు, అర్థమైందా? నీ అల్టిమేట్ ఇంటెన్షన్ ఏంది? నీకు ఆన్సర్ కావాలి. సేమ్ ఇక్కడ కూడా రాజకీయాల్లో కానీ ఎక్కడ కానీ ఒక అంశాన్ని పట్టడం కోసం పక్కన ఉన్నటువంటి అంశాన్ని కూడా టచ్ చేస్తూ ఉంటారు, అందులో భాగంగా ఉంటాయి. ఇక రెండో విషయం ఏంటంటే, దాసరి భూమయ్య దోషి అని ఇప్పటి వరకు ఏ కోర్టు తెలుసలేదు. ఒకటి, దాసరి భూమయ్య అరెస్ట్ వ్యవహారం ఎస్, మొన్న పోలీసు వాళ్ళే చెప్తా ఉన్నారు దాసరి భూమయ్య గారు చాలా గొప్ప ఆఫీసర్ ఉండే,
చాలా మంచి స్టేషన్లు మంచి పోస్టింగ్స్ చేసినాడు, మరి ఎందుకు ఇట్లా ఆలోచించినాడు అని చెప్పి అది ఆయన వ్యక్తిగతమైనటువంటి పంచాయతీ. నిజంగా ఆయన తప్పు చేసినట్టుగా తేలితే అప్పుడు మేము ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటాం. సో డెఫినెట్లీ దీంట్లో నువ్వే ఒక మంచి పాయింట్ చెప్పిన, దీంతో నేను కూడా ఏకీభవిస్తున్నా. ఏంది అని అంటే ఏదైనా ఒక కేసు నడుస్తున్నప్పుడు దాంట్లో ఆ పలా వ్యక్తి దోషని కానీ నిర్దోషని కానీ కోర్టు ప్రకటించక ముందు వేరే వాళ్ళకి వాళ్ళని దోషండం కానీ నిర్దోషండం కానీ హక్కు లేదు. మరి కవిత విషయంలో నువ్వు చేస్తున్నది ఏంది? నేనేమంటున్నా, ఇక మంచి క్వశ్చన్కి వచ్చినా రైతు. నేను చెప్తా ఉన్నా కవిత లిక్కర్ దందా అని చెప్తా ఉన్నా. నేను లిక్కర్ దందా చేయలేదు అని ఆమె చెప్పన్ని రోజులు ఈ క్వశ్చన్ వస్తూనే ఉంటది. అవునన్నా, కరెక్టే. నువ్వు ఎందుకు ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకుంటే నాకు అర్థమైతలేదు. నేను చెప్పేది అర్థమైంది. సరే, ఆమె చేసిందో చెయ్యలేదో, ఆమె ముచ్చట ఆమె నేను చెయ్యలేదు అని ఆమె చెప్పాలి అని నువ్వు కోరుకుంటున్నావు. కానీ నువ్వు కూడా ఒక సిటిజన్ కదా, నీకంటూ ఒక బాధ్యత ఉంటది కదా. ఆమె ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్, 280,000 రూపాయల జీతం తీసుకుంటున్న, ప్రజల జీతం తీసుకుంటున్నటువంటి ఒక ఎమ్మెల్సీ, ఆమె చెప్పే బాధ్యత ఉంటది అన్నమాట. ఆమె చెప్పాలి కూడా. అవును, ఆమె ఎవరో నార్మల్ ఆర్డినరీ పర్సన్ కాదు కదా. ఆమె చెప్పాలి, లెక్కకు ఆమె చెప్పాలి. నేను ఆమె తప్పు కాదు పత్తిత్తని నేను అంటలేను. థింగ్ ఇస్ ఆమె చెప్పాలి, ఓకే. కానీ ఆమె చెప్పనంత వరకు నువ్వెట్లా ఆరోపిస్తావు? మరి మన పనేందిరా? మరి ఇప్పుడు ఇప్పుడు ఒక అంశాన్ని బయటికి తీసి, అరే నేను చెప్పి నరా 10 సెల్ ఫోన్లు పలగొట్టిన రఘునందన్ సెల్ ఫోన్లు పెద్ద లీడరు సెల్ ఫోన్లు పలగొట్టిన సంగతి నేను అన్నానా? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చెప్పింది. ఆమె ముచ్చట్నే కాదు, ఈ లిక్కర్ దందా చేసే ఈమెయా నేను ఎన్నిసార్లు అనలేవు. లక్ష ఇప్పటికి కూడా అంట, లిక్కర్ దందా చేసిన ఈమెయా అనే హక్కు నీకు ఎక్కడ నుంచి? ఎప్పటిదాకా నేను కాదని చెప్పేదాకా? మీరు ఇప్పుడు ఈడీ కేసుకు అవునని కూడా చెప్పలేదు కదన్నా. కాదమ్మా, నీకు ఒకటి అర్థం చేసుకోవాలి. ఈడీ కేసులు వేరే ఉంటాయి, ఈ పోలీస్ కేసులు వేరే ఉంటాయి. నీకు ఒకటి తెలుసా, ఈడీలో ఎట్లా ఉంటదంటే, ఈడీ కేసుని ఈడీ నీ పైన ఒక కేసు నమోదు చేస్తే నువ్వే నిరూపించుకోవాలి ఏమని, నేను ఏ తప్పు చేయలేను. అయితే ఈ పోలీస్ దాంట్లో దీనికి క్వైట్ ఆపోజిట్ గా ఉంటది. పోలీసు వాళ్ళే దుర్మార్గంగా పెట్టిరు నా మీద అని ఆరోపించవచ్చు నువ్వు, కానీ ఈడీలో ఆరోపించడానికి లేదు. నువ్వు కడిగిన ముత్యమని చెప్పి నువ్వే నిరూపించుకోవాలి. సో నిరూపించుకుంటలేదు కాబట్టి మనం అంటాం అంటావు, అంతేనా? అంతే కదా. అరే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈడియోలో ఎవరైతే విచారణ చేస్తుర్రో ఆమెని అన్నని గంటలు కూసోబెట్టుకొని వాళ్ళే సరే నువ్వు పో బయట తిరుగుని వదిలేసిండ్రు, రైట్? పట్టుకోకుండా వాళ్ళే బయట తిరుగుమని వదిలేసిండ్రు. అంటే అక్కడ వాళ్ళకి ఏం దొరకకపోతేనే వదిలేస్తారు, వాళ్ళేం కావాలని చేస్తలేరు కదా. అంటే మనం కంక్లూజన్కి రాకూడదు, ఎందుకంటే నిన్ననే మళ్ళీ ఒక చార్జ్ షీట్ వేసినారు. అవును, చార్జ్ షీట్ వేసినారు. ఈయన ఉన్నాడు కదా బుచ్చిబాబు, ఆడిటర్ బుచ్చిబాబు పేరు మెన్షన్ చేసినారు. ఎవరికి ఆడిటర్? ఆయన కవిత కాంచ. ఈయనకేం సంబంధము అంటే ఆ అకౌంట్ చూసిన ఆయన ఈయన కాబట్టి వేసినారు. అంటే ఇప్పుడు కంక్లూజన్కి రాకూడదు దాంట్లో. దానికి ఈడీ ఇంకా ఏం ఫర్దర్ స్టెప్స్ తీసుకుంటుంది, మళ్ళీ ఏమైనా నోటీస్ సర్వ్ చేస్తుందా, ఈ అన్ని అంశాలు ఇంకా మనం వేచి చూడాలి. వేచి చూసిన తర్వాత ఆ యాంగిల్లో మాట్లాడాలి. కానీ అంతకంటే ముందు ఇవి నిరూపించుకోవాలి నేను చేయలేదని. సో నువ్వు నిరూపించుకో అనే హక్కు నీకుంది, కానీ నువ్వు లిక్కర్ దందా చేసిన దానివి అనే హక్కు నీకు లేదంటున్నా. బరాబర్ ఉంటుందమ్మా, ఎందుకుండదు? నువ్వు గమ్మత్తున్నావు, పబ్లిక్ రిప్రజెంటేటివ్ అమ్మా ఆమె. ఆమె ఆమె పర్సనల్ కాదు, ఆమెని వ్యక్తిగా చూడకు నువ్వు, వ్యవస్థగా చూడ ఆమెని. ఆడామే కదమ్మా. అరే ఆడామే అయితేంద్రా, ఆడోళ్ళు మగోళ్ళు సమానం కదరా. అదే అన్న, మరి ఇప్పుడు నేను ఇందాక 139 కేసులో ఇదే విషయం మాట్లాడుతుంటే నువ్వు అప్పుడు ఆడామంటివి కదా. మరి అమ్మ, ఇక్కడ ఒక సెన్సిటివ్ మ్యాటర్ ఏంటంటే తన శరీరానికి సంబంధించినటువంటి అంశం. ఇదైతే ఏకంగా క్యారెక్టర్ కి సంబంధించినది కదా అమ్మా. నేనేమంటున్నా, ఈ స్కాములు వేరు, అది వేరు. దాన్ని దీన్ని కలపద్దు కూడా, పొరపాటును కూడా కలపద్దు. నేను కలపతలేను, నువ్వు మాట్లాడే మాటను మాత్రమే అడుగుతున్నా. నేను ఏమంటున్నారా, ఇప్పుడు కల్వకుంట్ల కవిత చేసినటువంటి లిక్కర్ దందతోని లేకపోతే చేసినటువంటి అని ఎట్లా అనగలుగుతా అంటున్నా నేను? నిరూపించుకో మనకు చేయలేదని. అరే నిరూపించుకునే టైం నా మాట కాదు, ఈడీ మాట ఇది. అంటున్నా నిరూపించుకోమని టైం ఇచ్చిండ్రు, అంతలోపు నువ్వు ఎట్లా అంటావు అంటున్నా నేను. ఎందుకనమ్రా, నువ్వు ఈడీలో ఒక ఆఫీసర్ వా? ఈడీ ఆఫీసర్ కాదురా ఆమె, నా పబ్లిక్, ఆమె మాకు రిప్రజెంటేటివ్. ఆమె రిప్రజెంటేటివ్ ని పట్టుకొని ఇట్లా తిడతారు అనమాట. తిట్టడమేంద్రా భయ్, తప్పు చేస్తే మరి అంతే కదా. నువ్వు ఏమాడదా? నేను తప్పు, నువ్వు నువ్వు అంట తెలంగాణ ఆడబిడ్డవట, నువ్వు చేసేదేమో లిక్కర్ దందా, ఇట్లా ఒక మనిషిని అన్నం తప్పు కదా అంటున్నా నేను. నేను ఒకటి ఏమంటా, మన ఊర్లలో ఎవరైనా మహిళలు ఈ ఇటువంటి బిజినెస్లు చేస్తే సహజంగా ఏమంటారా, మన ఊర్లలో ఏందమ్మా గదేం పని, నువ్వు చేయాల్సిన పని అంటారు.
సేమ్ అదే లాంగ్వేజ్ లో చెప్పిన నేను కూడా అదే లాంగ్వేజ్ లో చెప్పు తప్పు లేదు అదే లాంగ్వేజ్ లో చెప్తున్నా కదరా అట్లా చెప్తలేవు కదా నేను చూస్తలేమా ఇట్లా కవిత గానవర్తే బగ్గు అంటావు నువ్వు ఆమెకి ఆమె ఆమె నేను నేను పోరాట వీరురాలిని నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా నేను జాగృతి పెట్టినా ఇవన్నీ పెట్టి ఆమె పదవులు పంచుకునే కాడనేయో నాకు వాళ్ళందరితో సమానము నీకేమైనా ఆపద వస్తేనే నేను అలగడ తక్కువ అంటే అది నీకు కవితకు కూడా మంచి దోస్తానం ఉంది అయితే ఆమెకి నాకు అసలు సంబంధం లేదు సరే కాంతి అన్న కానీ మంచిగా కొంచెం టైం తీసుకొని ముచ్చట్లు చెప్పినావు చాలా రోజుల తర్వాత కలిసినాం ఇలాంటి ముచ్చట్లు కూర్చొని మాట్లాడుతున్నాము మామూలుగా నీకు కొన్ని పరిశ్రమలు ఉంటాయి నాకు కొన్ని పరిశ్రమలు ఉంటాయి అవి మాట్లాడుకునే టైం కాకుండా ఈ టైంని కేటాయించినావు సుష్ణవ దానికి చాలా 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 థ్యాంక్స్ అన్న నువ్వు నిజంగా ప్రజల పక్షాన నుండి నువ్వు ఏదైతే పోరాటం చేస్తున్నావో దాంట్లో నీతి నిజాయితీ న్యాయం ఉన్నంత వరకు నువ్వు గెలుస్తావు గెలవాలని ఒక చెల్లగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థాంక్ యూ సో మచ్ రాజా నమస్తే అన్న థాంక్ యూ సో మచ్ నువ్వు 120 ఏళ్ళు బతకాలని కోరుకుంటున్నాను ఇవన్నీ చూసేటందుకు నాన్నలకి ఎంత మైనస్ చేస్తావు చెప్పరా ఇప్పుడు ఆల్రెడీ 30 మైనస్ అయినాయి ఇంకొక ఒక 50 మైనస్ చేద్దాం ఏదో ఒక 20 సంవత్సరాలు బతకే చాలు 20 సంవత్సరాల తర్వాత దొరుకుతుందారా మాకు తిండి అంటే అప్పుడు దాకా నీకు ఏ పురుసత్ దొరకలేదు అనమాట నీ పనులు నీకున్నాయి నీ కథ నీకున్నది పో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా చలో థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్